లిక్కర్ కేసుకు సంబంధించి అక్క మొత్తం ఇరుక్కున్నట్టుగా ఇరుక్కుపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది అయితే ఆర్డర్ బుచ్చుబాబుని ఈడీకి అంటే పర్మిషన్ ఇస్తూ అక్కడ సిబిఐ చెప్పినటువంటి మాటల నేపథ్యంలో మొత్తం మీద అక్క లిక్కర్ కేసుకు సంబంధించి లోపలికి వెళ్తారా అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఇక మరోవైపు కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసింది అంటే ర్యాగింగ్ చేస్తున్నారు ఈ ఈ ఈ నేపథ్యంలోనే సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇది ఈ సూసైడ్ల పరంపర తర్వాత ఇక్కడ ర్యాగింగ్లు ఇవంతా కూడా ఇది కొత్త కాదు మెడికల్ కాలేజీలకు సంబంధించి చాలాసార్లు కూడా ఈ ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కనీసం మరి అధికారులు దీనిపైన దృష్టి సారించకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి ఇక మరోవైపు అక్కడ పాలమూరులో పాలమూరును పచ్చగా చేస్తా మళ్ళీ నీళ్ళు ఇస్తా అని చెప్తున్నాడు మంత్రి కేటీఆర్ నిజంగా ఒకవేళ మంత్రి నీళ్ళిస్తాడా మరి నీళ్ళు ఇచ్చే మనిషి అయితే ఒకవేళ కేంద్రానికి సమర్పించినటువంటి నివేదికలో మేము పాలమూరు ప్రాజెక్టు కడుతున్నది పాలమూరు ప్రాజెక్టు కడుతున్నది ఓన్లీ తాగునీటి కోసం మాత్రమే సాగునీరు కోసం కాదు అనేటువంటి మాటను ఎందుకు కేంద్రకి కేంద్రానికి ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్నారో పార్లమెంట్కి ఇచ్చినటువంటి నివేదికల్లో పేర్కొన్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అయితే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ రాలేదు మళ్ళన్న ఇప్పుడు తొందరలో ఇప్పుడే యాడ్ అవుతున్నాడు చిన్న ప్రాబ్లం ఉంది టెక్నికల్గా అయితే ఇట్లా ఇది జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇట్లా ఉన్నాయి మొత్తం మీద మేము రాష్ట్రాన్ని మార్చేస్తాం అద్భుతంగా చేస్తాం ఇట్లా రకరకాలుగా చెప్తున్నటువంటి మా మంత్రి కానీ తర్వాత అక్కడ ముఖ్యమంత్రి కానీ అయితే పాలమూరుని పచ్చగా చేసినటువంటి పరిస్థితి లేదు పాలమూరు మొత్తం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఈ మాట అంటేనే ఇక తుపాకి సీనన్నకు కోపం వచ్చో ఇక తు సీనన్న వచ్చి దాడి చేస్తూ ఉంటారు ఎంత జరిగినా కానీ అక్కడ పాలమూరు నుంచి వడతలు వెళ్తున్నటువంటి మాట వాస్తవం తర్వాత నీళ్లు రానటువంటి మాట వాస్తవం అక్కడ రాయలసీమకు మన నీళ్ళన్ని కూడా దోచిపెడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవం ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక మార్కెట్ క్రాష్ ఒక్కరోజే మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల ఆవిరి ఇన్ఫ్లేషన్ వడ్డీ రేట్ల పెంపు రష్యా యుఎస్ మధ్య టెన్షన్తో బుధవారం మన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి సెన్సెక్స్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పాయింట్లు నిఫ్టీ రెండు వందల డెబ్బై రెండు పాయింట్లు నష్టపోయాయి ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్లు సంపద మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ పంతొమ్మిది వందల పాయింట్లు పడ పడగా ఇన్వెస్టర్లు ఏడు లక్షల కోట్లు నష్టపోయారు మరోవైపు ఆదాని గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది ఆదాని కంపెనీల ఇన్వెస్టర్లు బుధవారం సెషన్లో యాభై ఒక్క వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు నష్టపోయినరు భారీగా పడిపోయినరు అక్కడ ఉక్రెయిన్ తర్వాత రష్యా యుద్ధం తర్వాత ఉక్రెయిన్కి అక్కడ అమెరికా మద్దతు తెలపడం ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇది స్టాక్ మార్కెట్ల పైన పడింది బాగా నష్టపోయినట్టుగా అనిపిస్తా ఉంది సీనియర్ వేధింపులు కేఎంసీలో మెడికో ఆత్మహత్య యత్నం హానికర హానికారక ఇంజెక్షన్ తీసుకోవడంతో ప్రీతికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఘటన మెరుగైన ట్రీట్మెంట్ కోసం నిన్సుకు తరలింపు సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధిం వేధిస్తున్నాడని ఈ నెల ఇరవైన ప్రిన్సిపాల్కు బాధితురాలి ఫిర్యాదు సైఫ్పై అట్రాసిటీ కేసు నమోదు విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు చేసిండ్రంట ఇక్కడ ధారావత్ ప్రీతికి సంబంధించి అక్కడ జూనియర్ల పైన సీనియర్లు వేధింపులు జ జరుగుతూ ఉన్నాయి తర్వాత రకరకాలుగా ఇట్లా సైకోలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది అక్కడ మెడికల్ విద్యార్థులకు సంబంధించి అయితే ఇది ఈ విషయం పైన ఇరవయో తారీఖునే ఆమె ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ చర్యలు తీసుకోకపోవడం దీంతో అక్కడ మనస్తాపానికి గురైనటువంటి ప్రీతి ఆత్మహత్య యత్నం చేసిందంట అయితే ఇది కాకతీయ మెడికల్ కాలేజీలో ఇది మొదటిది కాదు చాలా గతంలో కూడా జరిగినాయి ఈ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు చాలా కొంతవరకు చర్యలు తీసుకొని ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావ కావనేటువంటివిశ్లేష విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్ అంటే లో మరోసారి ర్యాగింగ్ కలకరం రేగింది సైఫ్ అనే సీనియర్ స్టూడెంట్ ర్యాగింగ్ తాళలేక పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ధారావత్ ప్రీతి ఆత్మహత్య యత్నం చేసింది మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు వరంగల్ ఎంజిఎం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో డ్యూటీకి వచ్చిన ఆమె బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కడుపులో నొప్పి గుండె మంటగా ఉందంటూ పక్క రూమ్కు వెళ్ళింది పది నిమిషాలైనా తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్ళి చూడగా స్పృహ కోల్పోయి కనిపించింది దీంతో ఆమెను ఆర్ఐసియు వార్డుకు తరలించి ట్రీట్మెంట్ అందించారు అయితే పరిస్థితి విచ విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు ప్రీతి హానికారక ఇంజక్షన్ తీసుకుని ఉండొచ్చని కాలేజీ అధికారులు అంటున్నారు ఆమెకు మల్టీ ఆర్గాన్ దెబ్బతిన్నాయని ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని డాక్టర్లు చెప్తా ఉన్నారు ఇంకో ఇది పరిస్థితి నిజంగా ఒకవేళ గతంలో జరిగినప్పుడు ఒకవేళ ఇటువంటి వాటిపైన కఠినంగా వ్యవహరించి ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం అయ్యేవి కావు ఇక కేఎంసీలో ఆరు ఆగని ర్యాగింగ్ సీనియర్ల వేధింపులపై గతంలో ప్రధాని మోడీకి ఓ స్టూడెంట్ ట్వీట్ నాడు ర్యాగింగ్ కాదంటూనే ఇరవై నాలుగు మంది స్టూడెంట్లపై యాక్షన్ తీసుకున్నది అక్కడ మెడికల్ కాలేజ్ ఇక అలర్ట్ కాని కాలేజీ అధికారులు భార భారంగా భయంగా రోజులు నెట్టుకొస్తున్న జూనియర్స్ జూనియర్స్ పరిస్థితి ఇట్లా తయారవుతా ఉంది మరి దీనిపైన ఏం చేస్తారో చూడాలి పాపం ఒక విద్యార్థి మాత్రం ఆత్మహత్య యత్నం చేసింది ఆమె కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం రంగారెడ్డి జిల్లాకు త్వరలో పాలమూరు నీరు నీళ్లు అంట ఇక చెప్తున్నాడు మంత్రి కేటీఆర్ కోర్టు కేసుల వల్లే ఇన్నాళ్ళు ఆలస్యం రాష్ట్రంలో చందన్పెల్లి చందన్వెల్లి పెద్ద పారిశ్రామికవాడ అవుతుంది ఇక వెల్స్పన్ టెక్స్టైల్ ఫెసిలిటీకి ప్ర ఫెసిలిటీని ప్రారంభించిన మంత్రి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద మేము పాలమూరును పచ్చ చేస్తాం మళ్ళీ నీళ్లు వస్తాయి కోర్టు కేసుల వల్లనే ఆలస్యమైందని చెప్పేసి మంత్రి చెప్తున్నాడు కానీ అక్కడ పార్లమెంట్కి ఇచ్చినటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి నివేదికలు మాత్రం ఇక్కడ పాలమూరు ప్రాజెక్టు కట్టేది తాగడానికి మాత్రమే తాగునీటి కోసమే కడతా ఉన్నాము ఇక్కడ సాగునీటి కోసం ఏమాత్రం ఒక ఎకరా కూడా పారిచ్చేది లేదని చెప్పేసి అక్కడ నివేదిక ఇచ్చిండు ఇక్కడనేమో ఇట్లా చెప్తా ఉన్నారు మాటలు ఇక ప్రధాన వార్త చూసుకుంటే భూముల కోసం చావో రేవో అక్రమాలపై మర్ల బాధితులు చస్తం లేదా చంపుతాం అంటూ ఆఫీసర్లకు హెచ్చరికలు ఆఫీసుల ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన ధరణిలో లోపాలే ఆసరాగా లీడర్ల కబ్జాలు లంచాలు తీసుకొని పట్టాల్లో పేర్లు మార్చేస్తున్న రెవెన్యూ సిబ్బంది ఇవాళ కనిపిస్తూ ఉంది అందుకే ధరణి దరిద్రం అని చెప్పేసి తీర్మానాలలో కూడా చాలాసార్లు చెప్పిండు నిజంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా దానికి అంటే దరిద్రంగానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అంటే ఇక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు తర్వాత అక్కడ ఎవరైతే భూములు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు నష్టపోతా ఉన్నారు తర్వాత భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు నష్టపోతా ఉన్నారు ఉన్న భూములు తమ పేరు మీద లేకుండా ప్రభుత్వ ప్రభుత్వం భూములుగా ఉండడం దానివల్ల నష్టపోతూ ఉన్నారు తర్వాత వీటన్నిటితోటి ఏం చేయాలని అర్థం కాక అక్కడ తహసీల్దార్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆర్డీఓ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కలెక్టర్ల చుట్టూ చక్కర్లు కొడుతూ ఉన్నారు కానీ పని మాత్రం అయితలేదు దీంతో ఆత్మహత్య చేసుకోవాలన్నా లేకపోతే చంపాలన్నా అనేటువంటి కాడికి వచ్చిన గతంలో మనం ఇక్కడ చూసినాం అక్కడ ఏందది అక్కడ అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర కూడా రెవెన్యూ అధికారి అంటే ఎంఆర్ఓని తహసీల్దార్ని హత్య చేసిన అంటే ఆమె పైన పెట్రోల్ పోసి కాల్చి చంపినట్టు చంపి తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు కూడా మనం చూసినాం అంటే వీటన్నిటికీ కారణం ఎవరు నిజంగా అధికారుల నిజంగా ప్రజల లేకపోతే ఎవరు దీనికి బాధ్యత వహించాలని చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ధరను తెచ్చినటువంటి దరిద్రం వల్ల ఇక్కడ పేర్లు మారడం తర్వాత ఉన్న ముటేషన్ కాకపోవడం రకరకాలుగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కొన్ని లక్ష అంటే వేల కోట్ల రూపాయలు అక్కడ ధరణి ఖాతాలోకి వచ్చినాయి వచ్చిన తర్వాత ఈ పరిష్కారం మాత్రం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయని అని చెప్పేసి ఒక కథను కనిపిస్తూ ఉంది వెలుగుదిన పత్రికలు ధరణి పోర్టల్లోని లోపాలతో విసిగిపోయిన రైతులు మరలబడుతున్నారు తమ భూములు తమకు కాకుండా చేస్తున్న చేస్తున్నారని ఎక్కడికక్కడ ఆఫీసర్లు నిలదీస్తున్నారు లీడర్లు అధికారులు కుమ్మక్కై భూములను కబ్జా చేస్తున్నారని మండిపడుతున్నారు ఒకే భూమిని ఇద్దరి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకుండానే భూముల విరాసత్ చేయడం మ్యుటేషన్ కాని ల్యాండ్స్ కు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు న్యాయం కోసం కలెక్టరేట్లు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరగబడి తిరుగుతున్నా స్పందిస్తలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆఫీసుల ముద్దే ముందే కొందరు బాధితులు కిరోసిన్ పెట్రోల్ బాటిల్లు పురుగుమందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నం చేస్తుంటే ఇంకొందరు తమ భూములను తమకు దక్కకుంటే ఆఫీసర్ల అంత చూస్తామని హెచ్చరిస్తున్నారు ఇక ఒకే భూమి రెండు రికార్డులు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో భూమి రిజిస్టర్ చేసుకుని మ్యుటేషన్ చేసుకోకపోతే అలాంటి భూములకు పట్టాదారులుగా ధరణితో ధరణిలో పాత ఓనర్ల పేర్లు వచ్చాయి సాదా బైనామాల ద్వారా భూములు అమ్మిన వారిది ఇదే పరిస్థితి ఇక ఇదే అదనుగా పాత ఓనర్లు ఆఫీసర్లతో కుమ్మక్కై మరొకరి భూములకి భూములు అమ్మేయడం లేదంటే తమ బినామీల పేరిట రిజిస్టర్ చేయడం లాంటి ఘటనలు ఘర్షణలకు దారితీస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా అంటే తెలంగాణకు సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ హత్యలు జరగడం తర్వాత క్రిమినల్ కేసులకు సంబంధించి హత్యలు సంబంధించి చూసినప్పుడు డెబ్బై శాతం హత్యలు తర్వాత ఇవన్నీ కూడా నేరాలన్నీ కూడా ఇవై భూములకు సంబంధించి జరుగుతా ఉన్నాయంట ఇది బాధాకరమైన విషయం అయినా అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం దీనిపైన స్పందిస్తలేదు నా చావుకు పర్మిషన్ ఇవ్వండి ఇప్పించ ఇవ్వండి బీఆర్ఎస్ లీడర్ తన భూమిని ఆక్రమించుకున్నాడని అధికారులు న్యాయం చేయడం లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్ దుట మాజీ మావోయిస్టు కోడెం సమ్మయ్య ఆలియాస్ చంద్రన్న ఇట్లా నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు ఇదే మనాదితో తన భార్య చనిపోయిందని కలెక్టరేటుట ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు నేను ఆత్మహత్య చేసుకుంటా నేను సూసైడ్ చేసుకుంటా నాకు పర్మిషన్ ఇవ్వని చెప్పేసి అక్కడ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళిందట మీ అంత చూస్తా తన నాలుగు ఎకరాల భూమిని అక్రమంగా వేరే వాళ్ళ పేరు మీదకి ఎక్కించారని సమస్యను పరిష్కరించాలని తిరుగుతున్నా స్పందించడం లేదంటూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పలరావుపేటకు చెందిన మురారిశెట్టి బాలరాజు బుధవారం తహసీల్దార్ను నిలదీశారు ఎన్ని రోజులు ఇట్లా తిరగాలి మీ ఎంతు చూస్తా అప్పుడు కానీ మీకు మీకు ప్రభుత్వానికి బుద్ధి రాదంటూ హెచ్చరించిండు ఇక ఆఫీసర్లకు వస్తుంది కథ కొంతమంది ఆఫీసర్లు కూడా చేతి వాటం చూపిస్తారు అది వేరే విషయం ఇక తమ భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారంటూ ఫిబ్రవరి పదమూడున జనగామ జిల్లా పసరమడ్లకు చెందిన రైతు నిమ్మల నరసింగరావు దంపతులు కలెక్టరేట్ ఎదుట కలెక్టర్ ఆఫీసు బిల్డింగ్ పై ఎక్కి డీజిల్ పోసుకొని ఆత్మహత్యానికి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు గతంలో సాదాబైనామా పద్ధతిలో అప్పటి తహసీల్దార్ పట్టాలిచ్చారని ఇప్పుడు ధరణి నిబంధనల వల్ల తానేమి చేయలేని చేయలేమని అధికారులు చెప్తున్నారని రైతు దంపతులు ఆవేదన చెందుతున్నారు వీళ్ళు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు దీనికి అంతటికీ కారణం ఎవరు ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయి మనం వెయ్యాలంటే కాకపోతుందంటే మనకు కొంచెం అవి ఉంటాయి కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వేయలేకపోతున్నాం ఆత్మహత్యకు సంబంధించి వేయలేదు కాబట్టి అంటే ఇక్కడ మొత్తం ధరణి తెచ్చినటువంటి దరిద్రం వల్ల తన ధరణి తెచ్చినటువంటి అంటే ప్రభుత్వం కావాలనే ధరణి ఇట్లా చేస్తూ ఉంది తర్వాత దీనికి సంబంధించి కనీసం కనీ కలెక్టరే వద్ద కూడా పరిష్కారం లేదు ఇక సీసీ వెళ్ళేవాలంటున్నారు రకరకాలుగా ఏదో చెప్తా ఉన్నారు ఏం చెప్పినా కానీ ఇక్కడ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని పరిష్కరించాలని చెప్పి చెప్తా ఉన్నారు చస్తము లేకపోతే చంపుతాము అనే కాడికి వచ్చింది కథ ఢిల్లీలో స్వల్ప ప్రకంపనలు నేపాల్లోని జూమ్లా ప్రాంతంలో బుధవారం రిక్టర్ స్కేల్ పై నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం వచ్చింది దాని ప్రభావంతో ఢిల్లీలో స్వంప స్వల్ప ప్రకంపనలు వచ్చాయి కొన్ని నెలలుగా నేపాల్లో తరచూ భూకంపాలు వస్తున్నాయి అది కొంతవరకు ఢిల్లీ మీద ప్రభావం చూపిందంట ఆప్ దే ఢిల్లీ మేయర్ పీఠం ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ దక్కించుకుంది బుధవారం నిర్వహించిన ఓటింగ్లో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై ముప్పై నాలుగు ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి షెల్లీ ఉబెరాయ్ గెలుపొందారు పదిహేను పదిహేనే తర్వాత బీజేపీ నుంచి మేయర్ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది ఇక నేడు ఆశీస్తో అమి టీ ట్వంటీ ఉమెన్స్ వరల్డ్ సెమీస్లో ఇయ్యాల ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడినుంది కంగారులు ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న చావో రేవో లాంటి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తీరాలని హర్మన్ సేనా టార్గెట్గా పెట్టుకుందంట ఇక్కడ మహిళల క్రికెట్కి సంబంధించి ఎమ్మెల్యే నియోజకవర్గ పనుల కోసం ఆ నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేల చక్కర్లు ఫైల్స్ పట్టుకొని మంత్రులు ఆఫీసుల చుట్టూ ప్రదర్శనలు జనాల నుంచి నిలదీతలు పైగా ఎలక్షన్ ఇయర్ కావడంతో కదలిక ఇక రోడ్లు స్కూళ్ళు ఇతర డెవలప్మెంట్ పనులకు అప్రూవల్ కోసం తంటాలు పడతా ఉన్నారంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఇప్పుడు గుర్తుకొచ్చింది మొన్నటిదాకా మునుగోడుకు వచ్చేసి ఓ వంద మంది ఎమ్మెల్యేలు మంత్రులు కథా కారక వచ్చేసి అక్కడ ప్రచారం చేసినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు తమ సొంత నియోజకవర్గాల్లో ఏం చేసినావు మాకు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పటి వరకు ఏం చేసినామని చెప్పేసి అడుగుతా ఉన్నారంట నిజంగా ఒకవేళ రైట్ టు రీకాల్ కనుక ఉండింటే రైట్ టు రీకాల్ కనుక ఉండింటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఒకవేళ నువ్వు పనిచేస్తలేవు కాబట్టి నేను పని చేయాలని చెప్పేసి నిన్ను అక్కడ గద్దె మీద కూర్చోబెట్టినాం నువ్వు పని చేస్తలేవు కాబట్టి నువ్వు మాకు అవసరం లేదని చెప్పేసి మళ్ళీ ఒక ఓటు ఓటింగ్ చేస్తే వాళ్ళ గద్ద నుంచి దింపేటువంటి అవకాశం ఉంటుంది రైట్ టు రీకాల్ వల్ల అందుకే తీర్మాన్ వలన పదే పదే చెప్తా ఉన్నాడు విద్య వైద్యం సత్వర న్యాయం ఇవన్నీ కూడా మనకు ఉచితంగా తర్వాత అప్పటికప్పుడే అందాలి తర్వాత అవి కార్పొరేట్ లెవెల్లో ఉండాలి అంటే డెఫినెట్గా రైట్ టు రీకాల్ రావాలనేటువంటిది తీర్మాన వలన పదే పదే చెప్తా ఉన్నాడు కాబట్టి అది ఒకవేళ వచ్చింటే అది ఒకవేళ రైట్ టు రీకాల్ కనుక ఉండుంటే ఈ ఐదు సంవత్సరాలు మనం బాధపడే బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మనం గోసపడాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఏమైందంటే ఆ రైట్ టు రీకాల్ లేకపోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు బతికిపోతా ఉన్నారు ఇప్పుడు పోతున్నట్ట గ్రామాలన్నకి గ్రామాల్లో ఏడేండ్లుగా ఏండ్లకేండ్లుగా పనులు పెండింగ్ ఉండడం పెండింగ్లో ఉండడం జనం నిలదీస్తుండడం పైగా ఎలక్షన్ ఇయర్ కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నారు చిన్న చిన్న పనులైనా చేయించకపోతే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి స్వయంగా వారే ఆ పనులకు సంబంధించిన ఫైల్స్ను పట్టుకొని హైదరాబాద్ లో మంత్రుల చుట్టూ ఉన్నతాధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు గతంలో ఏ మండలంలో హామీ ఇచ్చినాం ఏ ఊరిలో ఏ పని పెండింగ్లో ఉంది అనే వివరాలను తెప్పించుకొని వాటితో మంత్రులు మంత్రుల వద్దకు పరుగు తీస్తున్నారు పరుగులు తీస్తున్నట ఇందులో ఎక్కువగా రోడ్లు హాస్పిటళ్ళు అంటే పల్లె దవాఖానలు మన ఊరు మనబడి కింద స్కూళ్ళలో ఫండ్స్ మినీ స్టేడియం నియోజకవర్గ కేంద్రాల్లో అర్బన్ పార్కులు ఇక ఫైర్ స్టేషన్లు వెటర్నరీ హాస్పిటళ్ళు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు ఇక సీసీ రోడ్లు డ్రైనేజీలు కాలేజ్ జూనియర్ కాలేజీలు వంటివి ఇవన్నీ కూడా ఈ పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఎప్పుడు గుర్తుకు రాలే వీళ్లకు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తుకొస్తూ ఉందంట ఆ ఫైల్స్ పట్టుకొని అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి పోయి ఇక ఈ పని చేయించండి మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక ఈ పని చేయించండి మీ శాఖకు సంబంధించి అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నారంట ఒకవేళ రైట్ టు రీకాల్ కనుక ఉండి ఉంటే ఇప్పుడు అవసరం ఉండకపోతుండే ఎప్పుడు హామీ ఇచ్చినరో హామీ ఇచ్చిన పనిని ఎప్పుడు కూడా మర్చేటోళ్ళు కాదు ఎమ్మెల్యేలు ఇక ముందు మంత్రుల వద్ద ముందు మంత్రుల వద్దకెళ్ళి తమ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రపోజల్స్ కాపీను కాపీలను స్వయంగా ఎమ్మెల్యేలే పట్టుకొని వస్తున్నారు ముందు సంబంధిత మంత్రుల దగ్గరకు వెళ్ళి నియోజకవర్గంలో తిరుగులేకపోతున్నాం అన్న చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతే ఎట్లా అంటూ ఫైల్స్ను మంత్రుల ముందరికెళ్ళి పెట్టేస్తున్నారంట అనా ఏం చేయాలనే మొత్తం పా బాధ అయిపోతుంది పరిశాన్ అవుతుంది అక్కడ పబ్లిక్ అడుగుతున్నారు ఈ హామీ ఇస్తేవి ఆ హామీ ఇస్తే ఆ రోడ్ వేపిస్తాంటివి తర్వాత ఇక్కడ స్కూల్ కట్టిస్తాంటివి ఇక్కడ ఆసుపత్రి మంచిగా చేస్తాంటివి ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పింది ఏంది తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఏంది ఈ కథ అంతా చూస్తే మొత్తం తలనొప్పి అయిపోతుంది ధమాక్ ఖరాబ్ అయిపోతుందన్న ఈ ఎట్లకైనా గెలిచినట్టు లేదు పరిస్థితి కాబట్టి కొంచెం పనులు చేసుకుని అన్న కొంచెం పబ్లిక్లో మంచిగా కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారంట ఇప్పుడు ఎమ్మెల్యేలు గక్కడికి వచ్చింది కథ బిఆర్ఎస్ నేతల్లారా కబర్దార్ మా కేడర్ మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు ఇక కేసీఆర్ సర్కారు ఉండేది ఇంకో మూడు నెలలే దొంగ దందాలకు కేర్ గా రాష్ట్రాన్ని మార్చిండ్రు దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరిక బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ మురళీ కృష్ణగౌడుకు పరామర్శించిండు అక్కడ ఎక్కడ తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో అనుచరుల్ని ఉసిగొల్పి అక్కడ మురళీకృష్ణ గౌడు చేసినటువంటి కామెంట్ ఏంటి అంటే నిజంగా పదిహేను సంవత్సరాల చుట్టు పాటు నీ చుట్టూ తిరిగినాం తర్వాత నీకు నువ్వు గెలుపు కోసం పాటుపడ్డం తర్వాత నువ్వు నేతగా తర్వాత ఎమ్మెల్యేగా కావాలని కృషి చేసినాం కృషి చేసిన తర్వాత ఇప్పుడు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి మొత్తం కూడా మేము చేసినటువంటి పాపమే మా ఇట్లా చుట్టుకుంది అని చెప్పేసి ఆయన ఆయనను జైలు పంపిస్తే ఆయన మాటలు అన్నాడు మాటలు అంటే అట్లాంటావా ఇట్లాంటావా అని చెప్పేసి ఇక్కడ ఎవరు పైరేట్ రోజు మనసు మనుషులు వచ్చేసి మొత్తం మీద దాడి చేసి ఇండ్లను మొత్తం ఇళ్ళు మొత్తం కూడా ధ్వంసం చేసి ఇదంతా చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ అక్కడ భారస బారసనా ఇప్పుడు ఏంది బీఆర్ఎస్ అయితే ఈ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా దాడులు తెగబడతా ఉన్నారు తర్వాత క్రిమినల్ చర్యలకు ఇట్లా ఉసిగొల్పుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది అయితే ఇది ఒక్కచోట తా తాండూరులోనే జరిగిందా అంటే తాండూరులో జరిగే తాండూరులతో పాటు ఇక్కడ వరంగల్లో జరిగింది అక్కడ ఖమ్మంలో జరిగింది అన్ని జిల్లాలలో ఇట్లా జరుగుతూ ఉన్నాయి అంటే వినాశకాలే విపరీత బుద్ధే అంటారు కాబట్టి ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి విశ్లేషకులు అంటున్నటువంటి మాట తమ నాయకుల మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దని బీఆర్ఎస్ నేతలకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు అధికార మతంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యకర్తలు హద్దు ఆ పార్టీ కార్యకర్తలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు దాడులకు భయపడరు ప్రతి దాడికి దిగితే బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఖబర్దార్ అన్నారు బండి సంజయ్ ఇక బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ తాండూర్ బీజేపీ నేత గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కుటుంబాన్ని బుధవారం బండి సంజయ్ పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై బీఆర్ఎస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి బండి సంజయ్ చెప్పిండు అయితే మొన్న దాడి జరిగింది మొన్న రాత్రి దాడి జరిగితే దాడి జరిగినటువంటి నేపథ్యం తీర్మానాలన్న లైన్లోకి వచ్చిండు ఒకసారి అన్న ఓకేనా సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే మొన్న రాత్రి జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి రాత్రే బండి సంజయ్ గారు అక్కడ అంటే తాండూరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినారు దీన్ని పోలీసులు అడ్డుకున్నారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ నిన్న వెళ్ళి డెఫినెట్గా ఎవరైనా మా నాయకుల పైన దాడులు చేయాలనుకుంటే డెఫినెట్గా ఖబర్దార్ మీ సంగతి చూస్తాం అనేటువంటి మాటను బండి సంజయ్ చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది కుక్క కుక్క గరిచి చనిపోతే శారీతో సరిపెడతారా కనీస మానవత్వం లేదా మంత్రి కేటీఆర్ పై రేవంత్ ఫైర్ భూపాలపరి పర్యటనకు ముందే చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ దమ్ముంటే గండ్ర భూదందాలపై దర్యాప్తు చేయాలని చెప్పేసి సవాల్ విసిరిండు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు త్వరలో పాలమూరు నిల్లు కోర్టు కేసుల వల్లే ఇన్నాళ్ళు ఆలస్యం అని చెప్పేసి ఇక చెప్తున్నాడు మంత్రి కేటీఆర్ ఒక కథ వాళ్ళది కోర్టు కేసులలోనే ఆలస్యమైంద లేకపోతే లేకపోతుందట బుచ్చిబాబును ప్రశ్నించిన ప్రశ్నించేందుకు ఈడికి పర్మిషన్ రెండు రోజుల విచారణకు సిబిఐ స్పెషల్ కోర్టు అనుమతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ నెల ఎనిమిదిన అరెస్ట్ ప్రస్తుతం తిహార్ జైల్లో నిందితుడు బుచ్చుబాబు నాడు ఆయనకు ఆయనని ప్రశ్నించడానికి రెండు రోజుల పాటు ఈడీకి పర్మిషన్ ఇచ్చింది సిబిఐ స్పెషల్ కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరెంట్ల బుచ్చుబాబును విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీకి సిబిఐ స్పెషల్ కోర్టు అనుమతి ఇచ్చింది ఈ కేసులో ఈ నెల ఎనిమిదిన బుచ్చుబాబును సిబిఐ అరెస్ట్ చేసింది అనంతరం ఢిల్లీ రౌస్ సెవెన్యూ కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి విధించింది ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం మీద ఇక్కడ బుచ్చుబాబు ఇక్కడ వచ్చేసిండు తర్వాత అక్కడ అవినాష్ అక్కడ ఎవరు ఆయన పేరు పేరు వీరందరూ కూడా అంటే ఇక్కడ కవితకు సంబంధించి కవితకు ఆడిటర్గా ఉన్నటువంటి ఈయన తర్వాత కవితకు పిఏగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కేసులో ఇరుక్కుపోవడంతో అంటే ఈ కేసులో మొత్తం కూడా వాళ్ళ నుంచి కీలకమైనటువంటి ఆధారాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి ఆధారాలు వస్తే డెఫినెట్గా కవితను లోపలేస్తారు అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ నిజంగా ఒకవేళ అది జరుగుతుందా జరగదనేటువంటి విషయం పైన చర్చ జరుగుతూ ఉంది రైట్ నమస్తే ఫర్ ఇన్కన్వీనియన్స్ ఎందుకంటే ఇవాళ నేను స్టూడియోలో అందుబాటులో లేకుండా పోయాను కారణం ఏంటంటే ఇవాళ మన లీగల్ హెడ్ శరత్ కుమార్ సార్ కొడుకు ఈ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి జరగబోతూ ఉన్నాయి చెన్నూరులో దానికి ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తా ఉన్నాం అయితే ఇప్పుడు సోదరులారా ఇప్పుడు ఇదే వెలుగు దినపత్రికలో కనిపిస్తున్నటువంటి వార్త బుచ్చిబాబును ప్రశ్నించేందుకు ఈడీకి పర్మిషన్ ఇచ్చింది రెండు రోజుల విచారణకు సిబిఐ స్పెషల్ కోర్టు అనుమతి ఇచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ నెల ఎనదిన అరెస్ట్ అయ్యిండు ప్రస్తుతం తిహార్ జైల్లో నిందితుడు ఉన్నాడని చెప్పి వెలుగు పేపర్ లో మనం చూస్తా ఉన్నాం అయితే ఈ వైపు ఇది ఒక వైపు ఉంటే మరోవైపు ప్రగతి భవన్ లో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్ హరీష్ రావును ను అర్జెంట్ గా పిలిపించుకున్న కేసీఆర్ కేటిఆర్ వినోద్ రావు వినోద్ కుమార్ దామోదర్ రావు కూడా హాజరు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ భేటీ జరిగిందంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం ఇక్కడ మనం ఈ రెండు వార్తలకు సంబంధించి ఒక లింక్ ఉంది విషయం ఏంటంటే ఇక్కడ బుచ్చిబాబును ప్రశ్నించేందుకు ఈడీకి పర్మిషన్ దొరకడు ఒకటైతే ఈ బుచ్చిబాబు ఎవరు ఈ మాజీ ఆడిటర్ ఎవరికి మన ఈమెకు కల్వకుంట్ల కవితకు ఆ మాజీ ఆడిటర్ ఈయన ఈయనను లిక్కర్ స్క్రమ్ లో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయనను ఈడీ విచారిస్తుంది ఈడీ విచారిస్తే కంప్లీట్ గా బుచ్చిబాబు పైన క్వశ్చన్స్ అన్ని కల్వకుంట్ల కవిత పైన ఉండబోతా ఉన్నాయి కల్వకుంట్ల కవితకు రెండు మూడు రోజుల్లో ఏదైనా ఒక ఆ ఉపద్రవం ఎదురవచ్చు అనేటువంటి నేపథ్యంలో ప్రగతి భవన్ లో ఎమర్జెన్సీ మీటింగ్ కేసీఆర్ పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది వాస్తవానికి కూడా కవితను అరెస్టు చేస్తారా చేయరా అనేటువంటి ఊగిసలాట మనం గతం నుంచి కూడా చెప్తానే ఉన్నాం కానీ ఇది నిజంగా కవితను అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఇప్పటికి కూడా నాకు కనిపిస్తలేదు కానీ ఇక్కడ కేసీఆర్ లో మాత్రం ఏదో ఒక చిన్న బెనుకు మాత్రం కనిపిస్తా ఉంది కవితను అరెస్ట్ చేస్తే ఎలా ఏం చేద్దాం అనేటువంటి ఒక చర్చ మీకు అక్కడ ఎవరు ప్రగతి భవన్ లో కేసీఆర్ తో నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ లో పాల్గొన్నది ఎవరు హరీష్ రావు కేటీఆర్ ఆ తర్వాత దామోదర్ రావు దీవికొండ దామోదర్ రావు నమస్తే తెలంగాణ పత్రిక ఉన్నారు ప్లస్ రాజ్యసభ ఎంపీ మళ్ళా వినోద్ కుమార్ బోయిన్పల్లి వినోద్ కుమార్ అంతా ఈ రావులంతా ఈ కుటుంబ సభ్యులంతా కూర్చొని అక్కడ మీటింగ్ పెట్టుకున్నారంటేనే సంథింగ్ ఈస్ గోయింగ్ తప్పకుండా ఢిల్లీ నుంచి ఏదైనా ఉపద్రవం ఎదురవచ్చు ఒక భయంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఒకవేళ అట్లాంటిదే ఎదురైతే ఏం చేద్దాం అనేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా కల్వకుంట్ల కవిత అరెస్ట్ జరిగితే ఏం జరుగుతాయి పరిణామాలు అంటే ఒకటి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే ఫస్ట్ కేసీఆర్ ను అంటి పెట్టుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా కేసీఆర్ ను వదిలిపెట్టి వెళ్లిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి రెండోది ఏంటంటే కేసీఆర్ తన బిడ్డనే కాపాడుకోలేనోడు రే పొద్దున మనల్ని ఎడ కాపాడుతాడన్న అపనమ్మకం మాత్రం కచ్చితంగా ఎమ్మెల్యేలో ఉంటది ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఎమ్మెల్యేలు గాని నమ్ముకున్న నాయకులు గాని ఎందుకు కేసీఆర్ ను కేసీఆర్ పైన కేసీఆర్ నమ్మడం లేదు నమ్మరు అని అంటే ఒకటి చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేల పైన కేంద్ర స్థాయిలో కొన్ని నిఘా సంస్థల విచారణలో ఉన్నారు ఏది కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉన్నారు రకరకాలైనటువంటి అంశాలు ఒకసారి కల్వకుంట్ల కవితను కనుక నిజంగా అరెస్ట్ చేస్తే ఇక కేసీఆర్ పతనాన్ని ఎవరు ఆపలేరు ఆ ఖచ్చితంగా ఇది కేసీఆర్ కు ఒక కేసీఆర్ పైన నమ్మకం పోతుంది నమ్ముకున్న క్యాడర్లో లో ఇక రెండో విషయం ఏంటంటే నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ కి సంబంధించిన రెండో విషయం ఒకవేళ కల్వకుంట్ల కవితను గనక అరెస్ట్ చేస్తే లిక్కర్ స్కామ్ లో ఆమెను అరెస్ట్ చేస్తే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇదిగో తేల్చుకుందాం రండి ప్రజాక్షేత్రంలో మీ కోర్టులో కాదు ప్రజా కోర్టులో తేల్చుకుందాం రండి అని చెప్పి ప్రభుత్వాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కేసీఆర్ నిజంగా రద్దు చేయడం వల్ల ఏం జరుగుతుంది ఫలితాలంటే ఇదిగో నేను ఈ ప్రజల కోసం కొట్లాడుతా ఉన్నా ఈ దేశం కోసం మాట్లాడుతా ఉన్నా గలమెత్తుతా ఉన్నా అందుకోసమే నా బిడ్డ మీద కక్ష నా బిడ్డను జైలు పంపిరు కాబట్టి ప్రజలారా నా బిడ్డను నా బిడ్డ కోసం కాదు నేను చేస్తున్న పోరాటం ఈ దేశం కోసం కాబట్టి నాకు మండ మళ్ళా అండగా నిలబడండి అని చెప్పి మళ్ళా కొత్త రాగం మళ్ళా కొత్త సెంటిమెంట్ ఎత్తుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఈ రకంగా ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడా లేకపోతే తన బిడ్డ అరెస్టు ఈ రెండు అంశాలు ఓవైపు మూడో వైపు జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఎమ్మెల్యేగా ఉన్నాడు జర్మన్ పౌరసత్వానికి కలిగి ఉన్నటువంటి రమేష్ పైన కీలక తీర్పు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఇక మొన్ననే ఏది ఫిబ్రవరి ఐదు తారీఖు రోజే క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు హైకోర్టు కు తెలిపింది చెన్నమనేని రమేష్ అనేటువంటి వ్యక్తి జర్మన్ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు అర్హుడుగా ఉండడానికి అర్హత లేవనేటువంటి మాటను క్లియర్ గా కేంద్ర హోంశాఖ హైకోర్టుకు చెప్పింది చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వెలమ కుటుంబాల చుట్టూ జరుగుతున్నటువంటి అలజడి ఏదైతే ఉందో కేసీఆర్ కుటుంబాల చుట్టూ అటు చెన్నమనేని రమేష్ కావచ్చు ఆ తర్వాత ఇటు కేసీ కేసీఆర్ కావచ్చు మొన్న మైనాబాద్ కేసు సంబంధించి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కవిత కావచ్చు మొత్తానికి వీళ్ళందరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వీళ్ళు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం ఎట్లా ఓవర్కమ్ అయిదాం ఈ ఇష్యూస్ నుంచి అనేది ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇంకొక విషయం ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలకు ఏది ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి అంచనాల పైన కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది ఇదే విషయాన్ని కూడా వెరుగుదిన పత్రిక పెట్టింది అయితే మనకున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం ఏంటంటే కవితను గనక అరెస్ట్ చేస్తే మనం ఏం చేయాలి ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి పోవాలా మళ్ళీ కవిత అరెస్టును కూడా తన మళ్ళీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాడుకోవాలా ఎలా వాడుకోవాలనేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది నిజంగా కేసీఆర్ గనక పరిపాలన గురించి ఆలోచించి లేకపోతే ఆ పథకాలు ఈ అన్ని అంశాల గురించి ఆలోచిస్తే సొంతం అంటే సొంత ఇంటి వాళ్ళతోనే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాల్సినంత అవసరం లేకుండే ఎమర్జెన్సీ మీటింగ్ ఎప్పుడైతే తన ఇంటి వాళ్ళతో పెట్టిండో అప్పుడు ఆ దానిపైన ఇది ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో జరుగుతున్నటువంటి దర్యాప్తు సంస్థల విచారణ వ్యవహారం ఒకటైతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ఈ అంశాన్ని వాడుకోవాలనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాడు ఇప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఎవరైతే ఉన్నారో సాయన్న అకాల మరణం అది ఆ తర్వాత జరిగిన పరిణామాలని మీకు తెలుసు ఖచ్చితంగా ఇక ఒకవేళ ఎన్నికలు రావాల్సి వస్తే వచ్చే అవకాశం కూడా ఉంది కంటోన్మెంట్ కి కాబట్టి కంటోన్మెంట్ ఎన్నికల్లో మళ్లీ పోయి తలకాయ నొప్పి తెచ్చుకోవడం ఎందుకు ఇప్పటికే హుజురాబాద్ లో దెబ్బతిన్నం మునుగోడులో కన్ను లోటబడి బయటపడేటువంటి పరిస్థితి ఉంది ఈ అన్ని అంశాలను అనుకూలంగా మలుచుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి ముందస్తు చర్చ లెక్క కనిపిస్తావు నాకు ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇంకొక ఇప్పటికిప్పుడు ముందస్తుకు పోవడం వల్ల ఆ పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు మేలుకునే పరిస్థితి లేదు కాబట్టి అలర్ట్ అయ్యే పరిస్థితి లేదు మనమే ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంటదని చెప్పి ఆ కేసీఆర్ ఆశపడతా ఉన్నాడు కాకపోతే ఏంటంటే గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి కేసీఆర్ అనుకున్న తీరు ఇక్కడ గ్రౌండ్ లో లేదు ఖచ్చితంగా కేసీఆర్ ఈసారి మట్టి గర్వక తప్పనటువంటి పరిస్థితి ఉంది ఈ ఎమర్జెన్సీ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసమే నిన్న హుటాహుటిన ఫామ్ హౌస్ వ్యవహారాలు ముగించుకొని హుటాహుటిన వచ్చి అక్కడ కెటి రామారావు ఎక్కడ వెల్స్పన్ అనేటువంటి ఆ కంపెనీ ఓపెనింగ్ కోసం నేను గతంలోనే చెప్పిన చందన్వెల్లి దగ్గర కెటి రామారావు గుజరాతీ మార్వాడీలతో కలిసి అక్కడ భూదందా చేస్తా అని చెప్పి నేను మొన్న నాలుగు రోజుల కింద చెప్పిన కదా ఆ తర్వాత అదొకటి ఉండే ఇంకొకటి ఏమో హరీశ్ రావుది మీటింగ్ ఆదిలాబాద్ జిల్లాలో ఉండే ఆ ఆ మీటింగ్ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఎమర్జెన్సీ మీటింగ్ అంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తే ఒకవేళ అరెస్ట్ చేస్తే మనం అనుకున్న ఒప్పందం ఒప్పందాన్ని కనుక బీజేపీ ఉల్లంఘించి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రాజకీయ అంశంగా మలుచుకోవాలి ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశం ఉంది ఇంకా ఇంకో ఆలోచన ఏముందంటే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఒక భారీ ఆ విధ్వంసానికి ఆ తెరదీయాలనేటువంటి కుట్ర కూడా చేస్తున్నట్టుగా గతంలోనే బీజేపీ ఆరోపించింది సో అన్నిటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కే ఎమర్జెన్సీ మీటింగ్ వైపు బుచ్చిబాబు ప్రశ్నించేందుకు ఈడీ పర్మిషన్ అంశం లో ఎమర్జెన్సీ మీటింగ్ గాని ఈ చూస్తే పనులకు ఎక్కర్లు ఫైల్స్ పట్టుకుని మంత్రులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు జనాల నుంచి నిలదీతలు పైగా ఎలక్షన్ ఇయర్ కావడంతో కదలిక రోడ్లు స్కూళ్లు ఇతర డెవలప్మెంట్ పనులకు అప్రూవల్ కోసం తంటాలు పడతా ఉన్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం గ్రామాల్లో ఏండ్లకేండ్లుగా పనులు పెండింగ్ లో ఉండడం జనం నిలదీస్తుండడం పైగా ఎలక్షన్ ఇయర్ కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నారు చిన్న చిన్న పనులైనా చేయించకపోతే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి స్వయంగా వారే ఆ పనులకు సంబంధించిన ఫైల్స్ పట్టుకుని హైదరాబాద్ మంత్రుల చుట్టూ ఉన్నతాధికారుల చుట్టూ చక్కర్లు పడుతున్నారు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు గతంలో ఏ మండలంలో ఏ హామీ ఇచ్చినాం ఏ ఊర్లో ఏ పని పెండింగ్ లో ఉంది అనే వివరాలను తెప్పించుకొని వాటితో మంత్రుల వద్దకు పరుగులు తీస్తున్నారు ఇందుకు ఇందులో ఎక్కువగా రోడ్లు హాస్పిటల్ మన ఊరు మనబడి కింద స్కూళ్లలో ఫండ్స్ మినీ స్టేడియం నియోజకవర్గ కేంద్రాల్లో అర్బన్ పార్కులు ఫైర్ స్టేషన్లు వెటరీ హాస్పిటల్ గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు సిసి రోడ్లు డ్రైనేజీలు జూనియర్ కాలేజీలు వంటివి ఉన్నాయి ఆ ముందు ముందు మంత్రుల వద్దకు వెళ్లి తమ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రపోజల్స్ కాపీలను స్వయంగా ఎమ్మెల్యేలే పట్టుకొని వస్తున్నారు ముందు సంబంధిత మంత్రుల దగ్గరకు వెళ్లి నియోజకవర్గంలో తిరగలేకపోతున్నాం అన్న చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నాం ఎట్లా అంటూ ఫైల్స్ ను మంత్రుల ముందు పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పరిస్థితి అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎన్నో హామీలు ఇచ్చి ఊర్ల పొట్టి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపా అనబోలేదు కేసీఆర్ ఎమ్మెల్యేలు అందరినీ బఫుల్లం చేసేసిండు ఇలా ఎమ్మెల్యేలకు ప్రజల్లో ముఖం లేకుండా అయిపోయింది కానీ కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం ఏదో ప్రస్తుతం నేను కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి పోతున్నా ఆ మా చీచ అక్కడ ఉండు నేను ఇక్కడ ఉన్నా కానీ ఆ ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కాన్స్టెన్సీ ఏదైతే ఉందో ఈ గజ్వెల్లో గజ్వెల్ లో మీరు చూడండి డెవలప్మెంట్ విషయంలో గజ్వెల్ కి ఇప్పుడు మీకు ముందుగా అనిపిస్తుంది ఏది మన ఈ రింగ్ రోడ్లు గజ్వెల్ డెవలప్మెంట్ కి సంబంధించి మీరు ఒక్కసారి చూడండి మీకు చూపిస్తాగో ఈ ఔటర్ రింగ్ రోడ్లు ఇదంతా ఇది గజ్వెల్ కి సంబంధించినటువంటి ప్రాంతము ఇక్కడ గజ్వెల్ నియోజకవర్గాన్ని సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఆ తర్వాత ఆ సిద్దిపేట నియోజకవర్గాన్ని ఈ మూడు నియోజకవర్గాలను మాత్రం విపరీతమైన ఫండ్స్ తీసుకపోయారు ఇక్కడ ఇక్కడ ఏమి ఎందుకంటే మళ్ళీ గెలవాలి కాబట్టి ఇగో ఇదంతా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇగో ఇది గజ్వల్ ఆ ప్రజ్ఞాపూర్ దగ్గర ఉన్నటువంటి ఇది ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నా చూడాలి ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్లేటువంటి రహదారి కేసీఆర్ ఫామ్ హౌస్ ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు మాత్రమే ఉంటది సో ఈ రహదారులను బాగా చేసుకోవడానికి అయితే ఇది పరిస్థితి మొత్తం మీద అంటే కొంత కొంతవరకు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది మళ్ళన శరత్ కుమార్ సార్ అంటే మన లీగల్ అడ్వైజర్ శరత్ కుమార్ సార్ వాళ్ళ ఒక కుమారుడు చనిపోయినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్తూ ఉన్నాడు అయితే చూసింది కదా ఎట్లున్నాను పరిస్థితి అంటే ఎమ్మెల్యేలు ఎట్లా వస్తున్నారు ఎందుకు వస్తున్నారు తర్వాత ఇదంతా ఎందుకు జరుగుతుంది జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నాడు ఇక తీన్మార్ చూసుకుంటే స్టేషన్కు వచ్చే బాధితులకు మర్యాద ఇవ్వాలని చెప్పేసి డీజీపీ అంజన్ కుమార్ చెప్తా ఉన్నాడు అయితే సారు మస్తుగా చెప్తాడు రాబి నా మర్యాద ఇట్టనే ఉంటుందని గల్ల పట్టుకొని కొడుతున్నాడు ఇటుంటుందన్నమాట పోలీసులు తీరిట్లుంటుందని ఒక కార్టూన్ కనిపిస్తూ ఉంది తీన్మార్ వెలుగు పత్రికలో ఇంకా చూసినాం కదా ప్రతి గొప్ప ప్రగతి భవన్లో కాక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిండట అంత రావులంతా కలిసి అట్లా చేసిండట ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలైతే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం సిరియాటెల్లో కుల వివక్షపై నిషేధం భారత సంతతి మహిళా రాజకీయవేత్త తీర్మానం ఒకటి ఆరు ఒకటి తేడాతో సిరియాటెల్ సిటీ కౌన్సిల్ ఆమోదం అమెరికాలో తొలి సిటీగా చరిత్ర సృష్టించిందంట పలువురి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే కుల వివక్ష పైన నిషేధం విధించడం పట్ల అంటే మిశ్రమైన స్పందన లభిస్తూ ఉంది అయితే ఆరు ఒకటి తీరతో మాత్రం దాన్ని ఆమోదించిందంట ఇక వివేకాను చంపింది అవినాష్ రెడ్డే నిరూపించేందుకు ప్రాసంగిక సాక్ష్యాలు ఉన్నాయి సాధారణంగా మరింత తీగలాగిన సిబిఐ ఎంపీ టికెట్ అడ్డుకొస్తున్నారనేటువంటి అక్కసు అవినాష్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర హత్య హత్య కుట్ర అమలు చేసింది దేవిరెడ్డి చంపింది గంగిరెడ్డి సునీల్ ఉమాశంకర్ దసగిరి వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది అన్న లైన్లో కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటే ప్రయాణంలో సరిగా సిగ్నల్ రాకపోవడం వల్ల కొంచెం ఇట్లా ఇబ్బంది అవుతుంది అయితే ఇక్కడ వివేకానందరెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ హత్య కేసుకు సంబంధించి విచారణ జరుపుతూ ఉంది సిబిఐ దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉంది ఈ ఈ నేపథ్యంలోనే అక్కడ చాలామంది నుంచి కూడా ఆధారాలు సేకరించింది అయితే అవినాష్ రెడ్డి అంటే ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఈ కడప ఎంపీ టికెట్ కోసమే అక్కడ వివేకానంద రెడ్డిని హత్య చేయించారనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణ అయితే దీనికి సంబంధించి సాక్ష్యాధారలను కూడా సేకరిస్తూ ఉంది సిబిఐ అయితే ఈ సేకరించినటువంటి ఆధారాలను అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల నుంచి పూర్తిగా ఆధారాలు రాబట్టింది తర్వాత అక్కడ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కానీ తర్వాత అక్కడ సునీల్ కానీ కొంతమంది నుంచి ఆధారాలు రాబట్టి వాటన్నిటిని హైకోర్టుకు సమర్పించింది ఈ నేపథ్యంలో ఇక్కడ కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి పైన సంబంధించి ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏపీ రాజకీయాలకు సంబంధించి అటు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి పైన భాస్కర్ రెడ్డికి కూడా ఇదంతా కూడా ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మరి ఏం జరుగుతుందో చూడాలి అక్కడ ఏపీకి సంబంధించిన వార్త ఇక చిక్కుల్లో సిసోడియా ప్రత్యర్థి నేతలపై గూఢ చర్యానికి పాల్పడ్డారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై ఆరోపణ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి ఐదుగురు అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదుకు ఎల్జీ ఆమోదం ఇది పిరికి చర్య మని సిసోడియా అంటా ఉన్నాడు తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది ఇక్కడ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అని మనీష్ సిసోడియా అంటే గతంలో ఈయనపైన ఢిల్లీ లిఖర్క్ స్కామ్లో ఉన్నట్టుగా అంటే అందులో ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినారు ఏమీ కొంతవరకు అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు బయటపడలేదు అయితే మళ్ళీ చిక్కుల్లోకి వెళ్తా ఉన్నాడు తర్వాత ప్రత్యర్థి నేతలపైన గూఢచర్యానికి పాల్పడ్డారు మొత్తం కూడా నిఘా పెట్టేటువంటి ప్రయత్నం చేసిండని చెప్పేసి ఒక ఆరోపణ నేపథ్యంలో మళ్ళొకసారి చర్చ జరుగుతూ ఉంది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఉల్లంఘనల మత్తు జాతరల పర్మిట్ మద్యం షాపుల వద్ద నిబంధనలకు తూట్లు అంటూ ఒక వార్త కనిపిస్తుంది అడ్డగోలుగా నిర్వహిస్తున్న యజమానులు పది నుంచి ఇరవై టేబుల్లు వేసి మరీ విక్రయాలు కొన్ని చోట్ల వెయ్యి చదరపు మీటర్లలో విస్తీర్ణంలో ఏర్పాటు లైసెన్స్ లేకుండానే ఆహార పదార్థాల అమ్మకాలు తాగునీరు టాయిలెట్ సదుపాయాలు కరువు ఎక్సైజ్ పోలీస్ శాఖ తనిఖీలు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నదంట మొత్తం మీద మన రాష్ట్రం ఎట్లా నడుస్తుంది అంటే మందుబాబులపైన ఆధారపడి నడుస్తుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం ఎందుకంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయము ఓన్లీ మద్యం అమ్మకాల ద్వారా తర్వాత ఈసారి మద్యం అమ్మకాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఇక్కడ బడ్జెట్లో పెట్టిన ప్రవేశపెట్టినటువంటి అంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా దాని ప్రతిపాదనలు కూడా రెడీ చేసి పెట్టిండ్రు అంటే ఈసారి ఈ సంవత్సరం ఇంకా మద్యం ఆదాయాన్ని మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకోవాలి ఇంకింత మంది అమ్మాలే క్లేషినట దీనికోసమని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారంటే ఇక పర్మిట్ రూమ్లు ఉంటే ఇక్కడ భారీగా పర్మిట్ రూమ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళకు రకరకాల అంటే సౌకర్యాలు మాత్రం లేవు అంటే పాపం తాగుబోతులకు సంబంధించి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి ఎందుకంటే టాయిలెట్స్ మాత్రం ఉండాలి ఎందుకంటే వాళ్ళు పాపం స్టప్పు బిప్పి తిన్నప్పుడు వాళ్ళకు ఒకటి రెండు ఇవన్నీ కూడా వస్తుంటాయి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి వాళ్ళకు క్లియర్గా అవన్నీ ఉండాలి ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాన్ని సాధుతున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి అవన్నీ కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది కానీ వాటి మీద దృష్టి పెడతలేనట వాటి మీద తాగునీరు తర్వాత టాయిలెట్స్ సదుపాయాల పైన దృష్టి పెడుతున్నారు కానీ ఇక్కడ ఆదాయం వచ్చే విధంగా ఇక చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రాన్ని చూసుకోవచ్చు మొత్తం కూడా ఆదాయం రావాలంటే ఏం చేయాలంటే కిక్కి గుసో కాకపోతే ఏంటంటే ఏడ గుసాగుతారు పాపం ఎందుకంటే వాళ్ళు నిజంగా రాష్ట్రానికి ఆదాయం ఇవ్వాలి తర్వాత రాష్ట్రాన్ని దాదాలంటే పాపం వాళ్ళ మీదని ఆధారపడి చాలా వరకు ఆధారపడడం కాబట్టి వాళ్ళు సాత్తున్నారు రాష్ట్రంలో ఇక నిబంధనలు బిబంధనలు అన్నీ ఉండే ఏముండవు ఇట్లా స్కూల్ దగ్గర స్కూల్ కిలోమీటర్ల దూరంలో ఉండాలి వైన్ షాప్ అంటే ఉండదు స్కూల్ పక్కకే ఉంటుంది గుడి మీటర్ల దూరంలో ఉండాలంటే గుడి పక్కకే ఉంటుంది అట్లేము ఉండే ఎందుకంటే ఎక్సైజ్ శాఖ అనేటువంటిది అసలు యాక్చువల్గా ఏం చేయాలి మధ్యాన్ని నియంత్రించాలి అసలు యాక్చువల్గా మద్యపానాన్ని నియంత్రించాల్సింది ఎక్సైజ్ శాఖ కానీ ఎక్సైజ్ శాఖనే ఇప్పుడు మద్యం అమ్మకాలు పెంచాలి అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మీద ఒత్తిడి వస్తుందట కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా పర్మిట్ రూములు లేరు కావాలి లేకపోతే మొబైల్ వైన్స్లు ఏర్పాటు చేయండి ఊరూరా పిలిచి మనం ఇదివరకు మనం చూసుకున్నాం జాతరలల్లా ఏది చల్లని బీరు ఇన్ని ఇన్ని రూపాయలు మాత్రమే తర్వాత మంచి కోటరు ఇక ఇన్ని రూపాయలు మాత్రమే అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది ఇంటింటికి సప్లై కూడా చేస్తుంది అంటే ఇది డోర్ డెలివరీ కార్యక్రమం కూడా పెట్టుకున్నారు కాబట్టి మద్యం అమ్మకాల ద్వారా అంటే మందు తాగితేనే బతికే పరిస్థితి పూట గడిచేటువంటి పరిస్థితి రాష్ట్రానికి ఉన్నది మద్యం షాపులో కొని తాగేసి వల్లిపోయేందుకు ఉన్న పర్మిట్ పరేషాన్ వచ్చి పడింది పరిమితికి మించిన విస్తీర్ణంలో రూమ్లు లోపల విచ్చలవిడిగా టేబుల్లు అనుమతి లేని తిరుబండారాల విక్రయాలు ఇక బయట జాతరను తలపించేలా రోడ్ల మీద మందుబాబులు వారి వాహనాల పార్కింగ్ అంతా నిబంధన ఉల్లంఘనే అన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయి కానీ అవి పట్టించుకోవద్దు పట్టించుకుంటే మరి ఆదాయం రాదు పరిశానవుతుంది లెక్క వైన్ షాప్లో మద్యం కొనుగోలు కొనుక్కున్న వ్యక్తి పక్కనే ఉండే పర్మిట్ రూమ్లో అలా తాగి ఇలా వెళ్ళిపోవాలి కేవలం వంద చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే పర్మిట్ రూమ్ ఉండాలి అక్కడ కేవలం ఒకటే టేబుల్ ఉండాలి ప్యాకెట్లలో ఉన్న ఆహారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలి ఇలా చాలా నిబంధనలే ఉన్నాయి కానీ రాష్ట్రంలో వైన్ షాప్ల వద్ద ఉన్న పర్మిట్ రూముల్లో ఇవేవి అమలు కావడం లేదు బార్ అండ్ రెస్టారెంట్లను తల్లదల్నేలా పర్మిట్ రూములు కొనసాగుతున్నాయి పదల కొద్ది టేబుల్లు కుర్చీలు ఏర్పాటు చేయడమే కాదు చికెన్ నుంచి చేపల వరకు అన్ని రకాల మాంసాహారం లభిస్తుండటంతో మందుబాబులు గంటల కొద్దీ అక్కడే తిష్టవేస్తున్నారు క్షేత్రస్థాయి ఎక్సైజ్ అధికారులు అండదండలు పుష్కలంగా లభిస్తుండడం పోలీసు ట్రాఫిక్ అధికారుల అజమాయిషి కొలవడంతో వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇగో ఇది కథ వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం వర్తించాయి ఎందుకంటే మళ్ళీ పైసలు రావాలంటే మరి అట్లా ఉంటుంది లెక్క ఇగ ఇది మందుబాబులకు సంబంధించి ఎట్లా ఉంటే బౌబోయ్ కాటు ఖమ్మం జిల్లా పెద్ద గోప పెద్ద గోపతిలో ఏడాది బాబుపై కుక్క కాటు కుక్క దాడి అన్నం తినిపించిన తల్లి ఇంట్లో నుంచి నీళ్లు తెచ్చేలోపే ఘటన జరిగింది చిన్నారి ముఖంపై గాయాలు దమ్మాయిగూడలో వ్యక్తిపై వీధి కుక్కల దాడి హైదరాబాద్లో లో బాలుడు మృతిపై మేయర్ వ్యాఖ్యలు అభ్యంతరకరం ఆమె ఏమంటది మే మేయర్ ఏమంటది అమ్మా మరి ఇట్లనే ఉంటుందా నిజంగా ఒకవేళ మీ పిల్లలు పోతే అట్లనే అంటావు అదే మాట మాట్లాడతావా అంటే ఏం మాట్లాడాలి నువ్వు అయితే మాంసం దొరకలేదంట మటన్ చికెన్ దొరకలేదు మటన్ చికెన్ దొరకకపోతే పూరగాలని తింటుందని చెప్తుంది ఆమె పెద్ద మనిషికి మరి మన హైదరాబాద్ మేయరు గట్లా చెప్తుంది ఆమె జిహెచ్ఎంసీ మేయరు అంటే మాంసం దొరకకపోతే పూరగాలని తినేయచ్చు అన్నట్టు ఆమె కుక్క ప్రేమికురాలంట ఆమె డాగ్ ఏది లవర్ అని చెప్పేసి అంటున్నారు కుక్క ప్రేమికురాలు కుక్కం ప్రేమించమ్మా బాగానే ఉన్నది మీ కుక్కలు మంచిగా చూసుకో మంచిగానే ఉన్నది కానీ మరి వీధి కుక్కలు వచ్చేసి పిల్లల్ని కలిసి చంపుతుంటే కూడా మరి నువ్వు ఇట్లా అంటే కరెక్ట్ ఏనా అని చెప్పేసి అభ్యంతరం మాత్రం వ్యక్తం చేస్తున్నారు చాలా విమర్శలు వస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు అమ్మా మరి మీ పిల్లలు కూడా ఒకవేళ మీ ఇంట్లో కూడా పిల్లలే అయినా పిల్లలే కదా మరి మీ పిల్లలు కూడా పోతే ఇట్లా కుక్కరు ఇష్టం వచ్చినట్టుగా కడిచి చంపేస్తే మీరు ఇదే మాట మాట్లాడతారా మేయర్ ఒకసారి సమాధానం చెప్పాలి ఇక హైదరాబాద్లో బాలుడి మృతిపై మేయర్ వ్యాఖ్యలు అభ్యంతరకరం బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి బీజేపీ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు ఇక కుక్కల దాడిపై హైకోర్టులో నేడు విచారణ జరుగుతూ ఉంది కుక్కలతో జాగ్రత్త ఎలా చిన్నారులకు అవగాహన కల్పిద్దాం కరపత్రాలు హోర్డింగ్లు వేద్దామని చెప్పేసి సమీక్షలో అరవింద్ చెప్తున్నటువంటి మాట ధరంపురి అరవింద్ అయితే దీనికి సంబంధించి అంటే నిజంగా కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత తూతూ వేసేసి కుక్కల నియంత్రణ కోసం ఓన్లీ కుక్కల నియంత్రణ కోసం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జిహెచ్ఎంసి ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో కుక్కల నియంత్రణ కోసం పద్దెనిమిది సా పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటే చూడండి ఒకసారి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ కుక్కల పరిస్థితి ఎందుకు అయింది అనే విషయంపైన కూడా చర్చ జరుగుతుంది ఇక ఢిల్లీ మేయర్ పీఠం ఆఫ్దే బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై ముప్పై నాలుగు ఓట్ల తేడాతో షెల్లీ ఓబెరాయ్ విజయం ఎట్టకెలకు ముగిసిన మేయర్ ఎండిక అంటూ ఒక పదిహేను సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పుడు ఆపు దక్కించుకుంది మేయర్ పీఠాన్ని ఇక ఒకటో తరగతి కనీస కనీస వయసు ఆరేళ్ళు తక్కువ వయసున్న పిల్లల ప్రవేశం వద్దు రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అందుకే లేకపోతే ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలు అంటే ఉద్యోగాలు చేసుకుంటారు పిల్లల భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు మరి ఏం చేద్దామంటే ఆయా దగ్గర పెట్టడము లేకపోతే ఏంటన్నా పెట్టేసి చైల్డ్ కేర్ సెంటర్లో పెట్ట పెట్టడము లేదంటే ఇట్లా స్కూల్లో పంపించేసి అయిపోతుంది అని చెప్పేసి పంపిస్తారంట అయితే అట్లా చిన్న పంపించడానికి వీలు లేదు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పిల్లలు పంపిస్తా ఉన్నారు కనీసం ఒకటో తరగతి ఉండాలంటే ఆరు సంవత్సరాల వయసు ఉండాలని చెప్పేసి కేంద్రం ఒక నిబంధన పెట్టింది ఇది గతంలో ఉండే ఆ గతంలో ఉన్నటువంటి నిబంధనలు సరలించడం తర్వాత ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చింది అంటే మినిమం అట్లా వయసు ఉండాలని చెప్పేసి రాజకీయ రింగ్ రోడ్డు ఉత్తర భారత్ ఉత్తర భాగంలో భూసేకరణకు వాటా జమ చేయని రాష్ట్రం చేయదు మాది రాష్ట్ర వాటా ఉండదు ఎప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు మనం ఫసల్ బీమా యోజన గురించి కూడా చూసుకున్నాం అంటే రైతులకు పంట నష్టపోతే ఆ పంట నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనని తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు అక్కడ రైతు తన వాటా కడుతున్నాడు అంటే దానికి ప్రీమియం కడతా ఉన్నాడు తర్వాత ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తన వాటా కడతా ఉన్నది ప్రీమియం కడతా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రీమియం చెల్లించకపోవడం వల్ల లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోతే అక్కడ నీళ్లు లేక పంట నష్టపోయిన పంటలకు తర్వాత అతివృష్టితోటి మొత్తం కొట్టుకుపోయినటువంటి పంటలకు ఇప్పటి వరకు ఒక్కొక్క రూపాయి గుడిగలేదు మళ్ళీ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం ఇంకేమంటాడు కిసాన్ సబ్ అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ మరి కిసాన్ కి సర్కార్ అంటే కిసాన్ని ముంచడం రైతులను మొత్తం నాశనం చేయడమేనా అని చెప్పేసి విమర్శలు ఇస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఎప్పరు వాళ్ళు ఇక దాని గురించి మాట్లాడరు ఇట్లుంటే నటు లెక్క రింగు రోడ్డు కూడా వంకర తిరుగుతుంది అటు ఇక పాము లెక్క తిరుగుతుంది పామ్ కటింగ్ కదా అద్రగానంగా తిరుగుతుంది ఎందుకంటే అక్కడ ఒకవేళ నేత భూమి ఉంది అనుకో మంత్రి భూమి లేకపోతే ఎమ్మెల్యే భూమి వల్ల చుట్టాల భూమి ఉందనుకో ఇట్లా అంటది మెల్లగా ఇట్లా అన్న తర్వాత మళ్ళీ ఇట్లా లేదు అనుకుంటే మామూలు సాధారణ ప్రజల భూమి అనుకో ఇట్లా అంటది ఇట్లా 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 తిరుగుకుంటూ పోతుందంట రింగు రోడ్డు రకరకాల రింగులు తిరుగుతుంది ఇక త్రీ డి గెజిట్ ఫైనల్ చేస్తేనే ఇస్తామని స్పష్టీకరణ జమ చేస్తేనే గెజిట్ వస్తుంటది అంటున్నా ఎన్హెచ్ఐ నిధులు ఇవ్వాలని రాష్ట్రానికి ఐదు సార్లు లేఖలు భూసేకరణపై క్షేత్రస్థాయిలో ఇప్పటికే వ్యతిరేకత ఎన్నికల వేళ ఇబ్బంది ఎందుకన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందట దీనిపై స్పష్టత వచ్చాకే దక్షిణ భాగం డిపిఆర్కు మోక్షం కేంద్ర రాష్ట్రాల తీరుతో త్రిపురార్ పనులకు బ్రేక్ పడింది అసలు యాక్చువల్గా కేంద్రం రెడీగా ఉంది మీరు ఏదో చూపించండి తర్వాత భూసేకరణ ఎక్కడ చేపట్టినరు ఏం కాదా దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతూ ఉంటే అయితే పరిశీలన అవుతుందేమో మళ్ళీ రైతులంతా వ్యతిరేకిస్తారేమో ఎందుకని అంటే మన భూములు కాపాడుకోవాలన్నాయి రైతుల భూములు కతం చేయాలన్నాయి ఇప్పుడు మొత్తం మనం మనం ఇదివరకు చూసుకున్నాం చల్ల ధర్మారెడ్డి కానీ తర్వాత ఇక్కడ ఎవరు ఎల్లబెరి దయాకర్ రావు కానీ ఇక్కడ వరంగల్ రోడ్ రోడ్కి సంబంధించి మనం చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనం చూసినాం అప్పుడు రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది అయితే ఇప్పుడు దగ్గర దగ్గరకు వచ్చిన ఎలక్షన్స్ మరి ఇది ఎన్నికల నామ సంవత్సరం కాబట్టి ఒకవేళ దాని గురించి వెళ్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంకా పోయిందంట కాబట్టి త్రిబులార్ ఇంకా లేట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుందని ఒక కథనం కనిపిస్తూ ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ అంటే త్రిపులార్ ప్రాజెక్ట్ రాజకీయ చట్టంలో కొట్టుమిట్టాడుతోంది ఉత్తర భాగం రోడ్డుకు సంబంధించి భూసేకరణకు అవసరమైన వాటా ధనం జమ చేయకుండా పైసలు కూడా ఇస్తలేదంట జమకే జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంటే జమ చేసిన తర్వాతే త్రీడీ గేజెట్ నోటిఫికేషన్ ఇస్తామంటూ కేంద్రం వెలుక పెట్టడం చర్చనీయాంశంగా మారింది పైసలు లేకపోతే ఏం చేస్తారు మరి వాళ్ళు పక్క పెట్టిరు కథ ఇక రాష్ట్రంలో బ్రిస్టోల్ ఫార్మా పెట్టుబడులు నేడు కేటీఆర్ సమక్షంలో ఒప్పందం పరిశ్రమల హబ్గా చందన్పల్లి చందన్వెల్లి ఇక మైక్రోసాఫ్ట్ అమెజాన్ పెట్టుబడులు ఇక్కడే ఇందాకనే మళ్ళీ చెప్పిండు మహిళలు యువతకు ఐటీలో శిక్షణ అని చెప్పేసి కేంద్ర కేటీఆర్ మంత్రి కేటీఆర్ చెప్తా ఉన్నాడు వెల్స్పన్ ఇందాక తిరుమలనే చెప్పిండు అయితే ఇదంతా కూడా గుజరాతీ కంపెనీకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం అయితే నిజంగా కూడా ఈ ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ ఎందుకు వస్తా ఉన్నాయి అంటే అసలు యాక్చువల్గా కారణం చూ చూడాలి చాలా ఈ విషయం మీరు అంటే ప్రతిపక్షాలు కూడా గమనించాలి ఈ విషయం పైన చర్చ జరగాలి అసలు యాక్చువల్గా ఫార్మా కంపెనీలు పెట్టుకోవడానికి ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోవడం లేదు అక్కడ ఏదో గుజరాత్ కానీ లేకపోతే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఏ రాష్ట్రాలు కూడా ఒప్పుకోవడం లేదు కారణం ఏంటి అంటే ఈ ఫార్మా కంపెనీలు పెట్టడం ద్వారా దాని నుంచి వచ్చేటువంటి రసాయనాలు ఏవైతే ఉంటే ఆ రసాయనాలని భూమిలోకి పంపిస్తున్నారు వాళ్ళు భూమిలోకి పంపించడం ద్వారా ఒక భవిష్యత్ తరాలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోతాయి భూమిలో ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా విషతుల్యం అయిపోతాయి విషతుల్యం కావడం వల్ల భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి పక్క రాష్ట్రాలు మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలు వద్దంటే మన దగ్గర పెట్టుకోని మేము భూమి ఇస్తాం అన్ని ఇస్తామని చెప్పి చెప్పిండు చెప్పేసి దీని ద్వారా నేనే తీసుకొచ్చిన అని చెప్తున్నాడు ఎక్కడ దిక్కు లేక ఇక్కడ పెట్టుకుంటే నేను తీసుకొచ్చిన చెప్తా ఉన్నారు మంత్రులు ఇంకో ఇట్లా ఇట్లున్న పరిస్థితి కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ చూసినా కానీ ఫార్మా కంపెనీకి ఎక్కడ చూసినా కానీ ఇక్కడ దివి స్లాబ్ అక్కడ చూసుకున్నాం తర్వాత ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి సంబంధించి కూడా మరి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఏమన్నంటే డెవలప్మెంట్ అంటారు ఉపాధి అవకాశాలు అంటారు ఎవరికి ఉపాధిస్తున్నారు ఏం కథ తెలియదు కానీ మొత్తం భవిష్యత్తును మాత్రం నాశనం చేస్తున్నారు ఇక త్వరలో ఢిల్లీకి కేసీఆర్ పలు పార్టీలు రైతు నేతలతో భేటీ బీఆర్ఎస్ కార్యాలయ పనుల పరిశీలన ఆ తర్వాత ఒడిస్సాలో పర్యటించే అవకాశం పార్టీ విస్తరణ చేరికలకు వ్యూహరచన చేస్తూ ఉన్నట కాకపోతే యాక్చువల్గా ఢిల్లీ ఢిల్లీ పర్యటన పోతా ఉండే పలు పార్టీల నేతలతో అంటే మనకు ఉన్నటువంటి సమాచారం విశ్వసనీయ సమాచారం ఏంటంటే మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే కేసీఆర్ తోటి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ జతగట్టడానికి కారణం ఏంటి అంటే కాకా అక్కడ కేజ్రీవాల్ పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పార్టీ ఫండ్ను భారీగా వేల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తూ ఉండట తర్వాత మేము కలిసి చేద్దాం తర్వాత ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఇద్దరు అంటే ఇక్కడ కల్వకుంట్ల కవిత ఎక్కువ తర్వాత అటు మనీష్ సిసోడియా ఇరుక్కోవడం ఈ విషయం పట్ల కూడా ఒకరు ఏంటంటే అవకాశం కనిపిస్తూ ఉందంట తర్వాత ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇట్లా కేసీఆర్తో అంటే పర్లేదులే అని చెప్పేసి అంటే కొంతమంది నాయకులు ఇక్కడ రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు అందరి నుంచి వెళ్ళిపోతున్నా కానీ అంటే కేసీఆర్తో

బీఆర్ఎస్తో జటగట్టడం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది లే ఇష్టం లేక వెళ్ళిపోతున్నా కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ దీని గురించి పట్టించుకోవట్లేదు కారణం ఏంటి అంటే భారీగా భారీ మొత్తంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించి అక్కడ పార్టీ ఫండ్గా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది బీఆర్ఎస్ నుంచి వెళ్తూ ఉంది కాబట్టే ఇట్లా ఈయనతో జతగడుతుంది అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఒడిశా నేతలు కానీ తర్వాత ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి నేతలు కానీ ఇవందరూ కూడా కథ నడుస్తుందని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి చూడాలి దానిపైన ఏం జరుగుతుంది ఇక మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం రుణాలు ఇస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధికారత మహిళలంటే మోదీ కేసీఆర్ కు చిన్న చూపు చట్టసభల్లో రిజర్వేషన్లను అడ్డుకున్న బీజేపీ పాపాల భైరవుడు కేసీఆర్తో కలవబ్బోమని చెప్పేసి క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అయితే చూడాలి నిజంగా కూడా వడ్డీ లేని రుణాలు తర్వాత పావల వడ్డీకి అప్పుడు కాంగ్రెస్ హయాంలో అవకాశం ఉండే అంటే మహిళలకు పావల వడ్డీకి రుణాలు ఇచ్చేసి వాళ్ళకు సాధికారత కోసం కొంతవరకు ప్రయత్నం చేసిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవు తర్వాత పావలా వడ్డీ లేదు తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ హామీలు కూడా మహిళలకు నెరవేర్చలేదు తర్వాత ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అంటే మహిళా సాధికారత మహిళల యొక్క ఆరోగ్యం కోసం మేము పాటుపడుతున్నాం అని చెప్పేసి కొత్త పథకం తెచ్చిండ్రు అంటే ఎలక్షన్ రాగానే కొత్త పథకాలు వస్తాయి కొత్త కథలు వస్తాయి కానీ మొత్తం కూడా మహిళల్ని నిర్లక్ష్యం చేసి మహిళల్ని మొత్తం కూడా ముంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇప్పటి ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక ఇది ఇట్లా ఉంటే ఇక తిహార్ జైల్లో బుచ్చుబాబు విచారణ ఈడీకి అనుమతించిన సిబిఐ ప్రత్యేక కోర్టు అంటూ మనం ఇందాకనే వార్త చూసుకున్నాం ఇగో ఇది ఏపీ వార్త ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి మన శనార్థి తెలంగాణ చూద్దాం షనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ నుంచి కానీ లేదంటే షినార్థి తెలంగాణ డాట్ నుంచి కానీ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు తైతక్కు ఈడీ తలనొప్పి భూమి ఒక్కటే రికార్డులే రెండు ధరణిలో లోపాలే ఆసరాగా లీడర్ల కబ్జాలు అంటూ వెలుగుదిన పత్రిక రాసింది జగన్ కయ్య కాకయ్యకు కాకయ్యను చంపింది అవినాష్ రెడ్డి నట ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర వార్తకు ఫుల్ స్పేస్ ఇచ్చినట్టుగా ఒకటి కనిపిస్తుంది ఇక వడ్ల కొనుగోలుపై రాష్ట్ర సర్కార్ ప్లాన్ కవితకు మళ్ళీ సూటి పెట్టిన ఈడీ అంటూ దిశ పత్రిక రాసింది ఆరున్నర రూపాయల ఆ పేపర్లో వార్తలు కరువు ఈనాడులో ఇది సంగతే హైలైట్గా కనిపిస్తూ ఉందంట ఇది ఈనాడులో వార్తలు లేవు కానీ ఇది సంగతి ఒకటే కనిపిస్తుందంట ఇది పరిస్థితి అలా ఇక డ్రామారావు ఫోటోతో ఎంట్రీ ఇచ్చిన అక్క చెల్లెలు కింది నుంచి మీది దాకా దిగేసుకున్న దొరసాని అంటూ దొరసానిలా ఏమున్నది కథ అని చెప్పేసి ఏ పేపర్లో ఏం కథలో చూసుకుంటే ఈ ధరణి ఎంత దరిద్రమైందో అది పుట్టక ముందు కీన్యూస్ ఛానల్లో తీర్మాన్ మల్లన మె మొర్రో మొర్రో మొత్తుకొని చెప్పిండు అప్పుడు పబ్లిక్ పబ్లిక్ అర్థం కాలే ఇప్పుడు అర్థమయ్యే టైంకు జరగాల్సిన నష్టాలు జరిగిపోయాయి అందుకే భూముల కోసం చావోరేవో అన్నట్టు మరల పడుతున్నారు బాధితులు అనే వార్తను వెలుగు దినపత్రిక బ్యానర్ వార్తగా తీసుకుంది ఇక కుక్క కరిస్తే సారీతో సరిపెడతారా అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేలు మంత్రులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారట ఎమ్మెల్యేలు ఇక బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ వార్నింగ్ వార్తను ప్రధానంగా తీసుకొని తీసుకుంది ఇక ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర వాళ్ళు వస్తున్నాయి ఆంధ్ర వార్తలు వస్తున్నాయి ఈయనడుమ ఇక కవితకు ఈడి సూటి పెట్టిందని దిశ పెద్ద కథనమే వేసింది కుక్కల దాడులు రాష్ట్రంలో పెరిగినాయని లెక్కలు తీసింది ఇక వడ్ల కొనుగోలుపై బాతాల ప్రభుత్వం ప్లాన్ చేసి ప్లాన్ వేసిండ్రని అంచనే వేస్తుండ్రు ఇక చలికత్తే దొరసాని పత్రికలకు ఆరున్నర రూపాయలు దండుగా అందులో వార్తలు తక్కువైనాయి భజన ఎక్కువైందంట ఇక ఇది వార్తా ఉన్నటువంటి కథనాలకు సంబంధించి మన తెల శనార్థి తెలంగాణలో కథనం ఢిల్లీ మేయర్ పీఠం ఆహ్దే సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ మేయర్ ఎన్నిక బీజేపీ అభ్యర్థి రేఖపై ఆప్ అభ్యర్థి షెల్లి ముప్పై నాలుగు కోట్ల తేడాతో గెలిపే గెలుపొందినంట సీఎం కేజ్రీవాల్ కు ధన్యవాదాలు తెలిపిన షెల్లి దేశ రాజధానిని పరిశుభ్రంగా ఉంచుతానని వ్యాఖ్యానించింది షెల్లి ఓబెరాయ్ ఇక బీఆర్ఎస్ భారీతనం భారీతనమా బీఆర్ఎస్ తనం బీఆర్ బీఆర్ఎస్ భారీతనం పోయే జాతీయ రాజకీయాల్లో ఊపు తగ్గే భారీస్తనం పోయింది ఊపు తగ్గిందట కేసీఆర్ను కలిసే నేతలు కరువాయే ఒడిషా ఏపీలో బహిరంగ సభలు ఎటువాయే బిడ్డ సారాదంద ఎమ్మెల్యేల ఎర కేసులో కాక టెన్షన్ పట్టుకున్నదంట దీని మీద మొత్తం మీద అదేంది అక్కడ ప్రగతి భవన్ల మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నట మసిమోసి మారడికాయ చేయడం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వెన్నతో పెట్టిన విద్య బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలోనూ గత్తర బిత్తర మాటలు చెప్పి గాయగాయ చేసే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్ బర్త్డే ఫిబ్రవరి పదిహేడు నుంచి జాతీయ రాజకీయాల్లో ఊపు తీసుకురావాలని భావించారు హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు అందుకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను చాలా వేగంగా పూర్తి చేశారు అయితే అనూహ్యంగా ఎన్నికల కోడ్ సాకుగా చూపి కొత్త సచివాలయం ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్లో భారీ బహిరంగ సభను వాయిదా వేశారు ఇప్పటికే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిషాకు కూడా అధ్యక్షుని ప్రకటించారు ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించి భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లుగా చెప్పింది కానీ అంత ఏం లేదంటే కథ అంతా కూడా మొత్తం ఉట్టిదే ఉంది ఎవ్వరు కూడా నేతల బీతలు ఎవ్వరు వస్తలేరు అంతా ఆగమాగం ఉందంట కథ అరాచకాలకు హద్దు లేదు రాష్ట్రంలో కుక్కలు చిన్నపిల్లల్ని చంపుతుంటే బీఆర్ఎస్ వాళ్ళేమో మనుషులను చంపుతుండ్రు కేటీఆర్ను సీఎం చేయాలన్న ప్రతిపాదనను సాయన్న వ్యతిరేకించండు అందుకే అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపలేదని చెప్పేసి బండి సంజయ్ ఆరోపిస్తూ ఉన్నాడు బండి సంజయ్ అక్కడ ఎందుకు కేటీఆర్ని ముఖ్యమంత్రి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి సాయన్న అన్నాడంట అందుకనే ఆయన అంత్యక్రియలని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నా అంటున్నారు చూడాలి మరి కొంతమంది ఏమంటున్నారంటే దళిత నాయకుడు అయినందుకే ఆయన తీసి పక్కకు పెట్టేసిన అయితే వేరే వాళ్ళకు అంటే సినిమా వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేకి లేదు ఐదు స్థానాలు ఆయన ఎమ్మెల్యేగా అక్కడ నుంచి గెలుపొందిండు ప్రజా నాయకుడిగా ఉన్నాడు ప్రజల్లో ఉన్నాడు మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు అక్కడ రెండు వేల పద్నాలుగులో తెల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యిండు అంటే ఆయనకు సొంతంగా అంటే పార్టీ నుంచి కాకుండా సొంతంగా మంచి క్యాడర్ ఉన్నది తర్వాత ప్రజల నుంచి మంచి అభిమానం ఉన్నది అటువంటి నేతను విస్మరించడం మాత్రం కాంగ్రెస్ మంది అడ్డుకోలేరు భావ సారూప్యత పార్టీలతో చర్చలు జరుపుతున్నాం వచ్చే ఎన్నికల్లో ప్రజలే మోడీకి గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక అంతర్మదరంలో షర్మిల అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు వైఎస్ఆర్ సెంటిమెంట్ ఉపయోగించు ఉపయోగపడుతుందని ఆలోచన భారీగా చేరికలు నాయకులు కలిసి వస్తారని భావన నాయకులు లేరు చేరికలు లేవు ఒక్కటే పాదయాత్ర మొదలు తీవ్ర పదజాలంతో మైలేజ్ పెంచుకునే ప్రయత్నాలు తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల మల్లగుల్లలు పడతా ఉందంట దానిపైన ప్రత్యేక కథనం రాసింది శనార్థి దినపత్రిక రష్యా ఉక్రెయిన్ వార్ ముగిం ముంగిటే టార్గెట్ ఆ దిశగా పావులు కలుపుతున్న యుఎస్ మోడీతో మోక్రాన్ సంప్రదింపులు మెక్రాన్ సంప్రదింపులు ఇక దోబలకు ఉక్రెయిన్ దౌత్య దౌత్యాధికారుల ఫోన్ ఉక్రెయిన్లో బైడెన్ పర్యటన సెప్టెంబర్లో ఐరాసా జనరల్ సెప్ అసెంబ్లీ సెషన్స్ యుద్ధానికి ఎండ్ కార్డు వేయాలని సూచిస్తున్న పశ్చిమ దేశాలు అమెరికా అయితే అసలు యాక్చువల్గా ఇక్కడ ఈ పశ్చిమ దేశాలు ఏవైతే ఉన్నాయో పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు మాత్రమే రష్యా పైన యుద్ధం యుద్ధానికి విసిగొలుపుతూ ఉన్నాయి ఇక్కడ అమెరికాతో సహా అక్కడ పాశ్చాత్య దేశాలు ఇట్లా చేస్తూ ఉన్నాయని చెప్పేసి అక్కడ రష్యా ఆరోపిస్తూ ఉంది మొన్న పుతిన్ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడాడు మాట్లాడేసి మేము అంటే యుద్ధం విరమించడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే మీరు యుద్ధం చేస్తుంటే మేము విరమించడానికి సిద్ధంగా లేము శాంతి చర్చలకు రెడీ అని చెప్పేసి పుతిన్ చెప్పాడు అయినా కానీ అక్కడ అమెరికా ఇక్కడ ఉక్రెయిన్కి ఊతమియడం తర్వాత ఉక్రెయిన్కి మేము ఆయుధాలు సరఫరా చేస్తాం తర్వాత మీకు ఆర్థికంగా మేము అండగా ఉంటామని చెప్పడంతో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఇంకా కొత్త వరకు ప్రోత్సహించినట్టుగా అవుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు కూడా కనీసం కనిపించుకోవట్లేదు అనేటువంటి అంటే అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇక హుజురాబాద్లో ఎంపీటీసీల తిరుగుబాటు ఎంపీపీ ఇరుమల్ల రాణిపై అవిశ్వాసం జిల్లా కలెక్టర్కు పది మంది ఎంపీటీసీలు లేఖ రాసిందంట మొత్తంగా అంత కథంతా ఉల్టా అయిపోతుంది గండ్రావినీతిపై చర్చకురా గండ్ర అవినీతిపై చర్చకురా మంత్రి కేటీఆర్ కు రేవంత్ సవాల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు లెక్కే లేదు ఫామ్ ఆయిల్ కంపెనీ పేరుతో భూములు కబ్జా చేసిండు అబద్దాల హామీలు తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదు భూపాలపల్లి జిల్లాలో కొనసాగిన హాత్సే హాత్ జోడో యాత్ర కొనసాగుతూ ఉంది అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రకు మాత్రం తర్వాత ఇక్కడ సభలకు నిర్వహిస్తూ ఉంటే భారీగా జనం మాత్రం తరలి వస్తూ ఉన్నారు మరి నిజంగా అది ఎట్లా వస్తూ ఉన్నారు అంటే కొంతవరకు కాంగ్రెస్ క్యాడర్ ఉన్నప్పటికీ మరి వీళ్ళు వీళ్ళ వీళ్ళ మధ్యలో నేతల మధ్యలో మరి ఈ పలసబడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది దీని నేపథ్యంలో మరి భారత్ జోడో యాత్రకు మాత్రం స్పందన బాగానే వస్తుంది ఇక అనుచరుల చిత్ర విచిత్రాలు అంటూ సకినాల సుధాకర్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ రాసిన జర్నలిస్ట్ డైరీని చూసుకోవచ్చు అనుచరుల చిత్ర విచిత్రాలు చేస్తూ ఉన్నాడంట ఒక్కొక్కరు ఒక్కో తిరిగా ఇక నేటి మాట చూసుకుంటే ఏంది ఆగవ్వా ఇలా రందితో కూర్చున్నావు ఏం చేయాల బిడ్డ దొంగ సచ్చినోడు యానంగా దాపరించిండో ఏమో కానీ మా ఊరిని దత్తత తీసుకొని మా బతుకులను బజార్లో వేసిండు బిడ్డ బంగారు వాసాలు మరీ చేస్తానని బరివాతల వాసాలు మరి చేశాడు కొడుక బాణం వేస్తే చక్కగా ఉండాలన్నాడు ఉన్న ఇండ్లన్నీ కూలగొట్టే ఇప్పుడు పిరికెడు మట్టన్నా పోయకపోయే ఎక్కడున్నా ఇటు మొహాల తొంగి చూడకపాయే ఇగో కవర్లు కట్టుకొని బతుకుతున్నాం అంటే ఇంట్లో కవర్ కట్టుకునేట వాళ్ళు వీని నోట్లే జట్టలు ఉట్ట వీని అబద్ధాల ఇంట్లో పీనిగెల్ల గిన్ని పాయిదర్ల ముచ్చట్ల గిన్ని పాయిదర్ల ముచ్చట్ల కర్మానికి గెలిపిస్తే మమ్మలను అరిగోస పెట్టబట్టే బిడ్డ ఎవరం ఏం పని చేయకుండా ఇంటి కావాలే ఉండబడితే మాకు పని చేస్తేనే పూట గడిచేది మమ్మల్ని ఎక్కడికి కానీ ఎక్కడ కానీ పక్షులను చేసి ఎక్కడికి కానీ పక్షులు చేసిండు కొడుక మేము వాన్ని ఇండ్లు గట్టి అడగకపోతిమి మాకు ఇది కావాలి అది కావాలని గొంతమ్మ కోరికలు కోరకపోతుంది ఇంట్లో ఉన్నోళ్ళను బయట వేసే ఇప్పుడు వానలో వా నానబడి ఎండలో ఎండబడితీమి బిడ్డ ఒక్క పూట పువ్వు పెట్టిండు ఒక పూట మొత్తం అందరిని తీసుకొచ్చి బోపెట్టిండు చేతులు దులుపుకొని అవతల పడ్డాడు అప్పటి నుంచి నన్ను కైకిలు కూడా ఊళ్ళో ఎవరు విలుస్తలేరు కొడుక మాకు బయట ఉప్పు పుట్టకుండా చేసిండు మా ఊరి పిల్లలు మా ఊరికి పిల్లనియ్యడానికి కూడా ముక్కిరుస్తున్నారు బిడ్డ మేము ఏదో దొంగతనం చేసినట్టు అయిపోయాయి కొడుక అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న వాసాల మర్రి వాళ్ళ బాధని వాళ్ళ వేదన రాసిండు నిజంగా వాసాల మర్రికి మనం వెళ్ళినాం అక్కడ ఆకులు ఆగవ్వని ఆకుల కాగకు ఈయన ఆయన శ్రీరామచంద్రుని లెక్క ఆమె శబరి లెక్క నాకు మంచిగా ఆకులు ఆగవ్వ నాకు అలనే వాళ్ళు ఇచ్చింది నేను కాబట్టి అలనే వాటి రేగు ఇచ్చింది ఇచ్చిందని చెప్పేసి ఆకులు ఆగవకు పాపం నాకు పాయ పెడితే కూడా కనీసం పది రూపాయలు కొనియలేదని చెప్పేసి వాళ్ళ భర్త చెప్పిండు మనకు కీనూసి వచ్చింది అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఆకులు ఆగవద్దు ఇప్పుడు ఇందాకంటారుగా కూలికి కూడా విలుస్తారేరు బిడ్డ అంటుంది కదా ఆకులు ఆగవని ఎవరు కూలికి విలుస్తారట కేసీఆర్ వచ్చిపోయా మీ ఇంటికి వచ్చిపోయా కూస్తున్నాడు మంచిగా చేసిండు మస్తు పైసలు ఇవ్వచ్చు నువ్వు నిన్ను కూలి నువ్వు కూలి కనుక ఎట్లొస్తావు అని చెప్పేసి అడుగుతున్నట దీంతో ఆకులు ఆ పని లేకుండా అయిపోయింది తర్వాత ఏమైంది ఆడ ఉల్లు ఇల్లు వీకి పందిరేసిండు ఉన్న ఇండ్లు రోడ్ మీద ఉన్న ఇండ్లన్నీ మొత్తం కూలగొట్టిండు కూలగొట్టేసి ఇప్పుడు వాళ్ళు ఏది ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని ఇండ్ల దగ్గర కావాలంటున్నట్టు ఒక గాడికి వచ్చింది కథ అది రాసిండు పెద్ద పిల్ల రాజన మంచి మాటను రాసిండు ఇక రక రష్యా ఉక్రెయిన్ వార్ ముంగిటే టార్గెట్ అని చెప్పేసి ఒక వార్త తర్వాత గండ్రావినీతిపై చర్చకురా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు అరాచకాలకు హద్దు లేదని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది ఇక హుజురాబాద్లో ఎంపీటీసీలో తిరుగుబాటు చేసిందంట పది మంది ఎంపీటీసీలు రాజీనామా చేసేసి అక్కడ కలెక్టర్ దగ్గరికి పోయారు అంతర్మతంలో షర్మిల పడ్డదని చెప్పి ఒక ఒక వార్త ఇక ఉద్దవుకు సుప్రీంలో చుక్కేదురు ఈసీ నిర్ణయంపై స్టేకు నిరాకరణ ఇచ్చిందంట అయితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అంటే అక్కడ ఏకనాథ్ షిండేకే పార్టీ గుర్తు తర్వాత పార్టీ పేరును ఏక్నాథ్ షిండేకే కేటాయిస్తూ వచ్చినటువంటి నిర్ణయం పట్ల ఉద్దవ్ థాక్రే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిండు అంటే ఈసీ రెండు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది అమ్ముడు పోవడం ద్వారా ద్వారానే అంటే మా నాన్న బాల్ ఠాక్రే ఏర్పాటు చేసినటువంటి ఏదైతే శివసేన పార్టీ ఉందో పార్టీ పేరు తర్వాత పార్టీ గుర్తు బాణంపుల గుర్తు వీటిని గుర్తుల్ని అక్కడ ఏకనాథ్ షిండే వర్గానికి ఇచ్చేసిండ్రు అనే ఆరోపణలు చేసిండు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుతే కూడా దాన్ని కొట్టేసిందంట ఇక ఆర్ఎస్ఎస్ దాడులకు పాల్పడుతోంది బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఏ వ్యవస్థను గౌరవం ఏ వ్యవస్థకు గౌరవం ఇవ్వవు మీడియా ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేఘాలయలో ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాడు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ దాడులకు పాల్పడుతుందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు ఇక ఎంజీఎంలో పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పాపం ప్రీతి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిందంట దానికి సంబంధించి విచారణ జరగాలి పాపం ఎట్లుందో అంటే కొంచెం ఆరోగ్యం విషమంగానే ఉందని తెలుస్తుంది చూడాలి కోలుకోవాలని కోరుకుందాం తొందరగా ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే రాష్ట్రంలో అరాచక పాలన బీఆర్ఎస్ పాలనపై యువ కాంగ్రెస్ నేతల ఆగ్రహం కాంగ్రెస్ నేత పవన్పై దాడికి నిరసనగా కేసీఆర్ ఫ్లెక్సీని దగ్ధం రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నారంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి అక్కడ వరంగల్లో జరిగిన ఘటన పైన సర్కారు బడిలో చదవాలంటే పని చేయాల్సిందేనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లే స్కావెంజర్లు చెప్రాప పనులు చేయిస్తున్న ప్రధానోపాధ్యాయుడు చదువు భారడు బలపాల దోషుడు అన్నట్టు సర్కార్ బడ్ల పరిస్థితి ఇట్లున్నది ఇట్లున్నట్టే పాపం ఆయన ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు అట్లా ఏం ప్రధాన ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఎవరిని కూడా అటెండర్లని కానీ తర్వాత ఇక్కడ క్లర్కులను కానీ నియమించినటువంటి పరిస్థితి పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మనకు ఇరవై ఆరు వేల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి గురుకుల పాఠశాలలు కాకుండా ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉంటే ఒక్కొక్క పాఠశాలల్లో ఒక ఒక స్కా ఒకరు దానిమంటారు ఒక వాచ్మెను తర్వాత ఒకరు ఊడ్చడానికి అంటే వీళ్ళు చెప్పరాశిని తర్వాత ఇంకొకరిని ఒక క్లర్కు తర్వాత ఇంకొక వీళ్ళందరూ ఒక నలుగురిని ఇస్తే లక్ష ఇరవై ఆరు వేలు ఇంటూ నాలుగు వేసుకుందా కానీ లక్ష నాలుగు వేల ఉద్యోగాలు ఇక్కడనే క్రియేట్ అవుతాయి ఓన్లీ ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలు నాలుగు లక్ష నాలుగు వేల ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ అవుతాయి కానీ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోదు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలను బొంద పెట్టాలి ప్రభుత్వ పాఠశాలను బొంద పెట్టేసి ఇక్కడ ఏవి కార్పొరేట్ వ్యవస్థని ఎంకరేజ్ చేయాలి కాబట్టి సెవెన్ టూ డబల్ జీరో అదే అడుగుతూ ఉంది తర్వాత రైట్ టు రీకాల్ కూడా అదే చెప్తా ఉంది ఏమని చెప్తుంది మనకు కావాల్సినటువంటి రైట్ టు రీకాల్ ద్వారా మనం ఏమని కోరుకుంటున్నాం మంచి అంటే విద్యా వైద్యము కార్పొరేట్ లెవెల్లో ప్రభుత్వమే అందించాలి నలభై శాతం బడ్జెట్ని విద్యా వైద్యానికి కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం అప్పుడు బతుకులు బాగుపడతాయి లేకపోతే అప్పటికప్పుడు పది లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తామని చెప్పేసి మోసం చేస్తే బతుకులు బాగుపడాయి ఆదాని మోడీ బంధం దేశానికే ప్రమాదకరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరు చెరుపల్లి సీతారాములు చేసినటువంటి కమిటీ చూసుకోవచ్చు ఇక ప్రభుత్వ అగ్రికల్చర్ గోడౌన్ దగ్ధం ఇక సుమారు మూడు కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి నష్టం పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తా ఉన్నాయి సంబంధించి కేతపల్లి ఇక నగరికాల మున్సిపల్ చైర్మన్ ని సస్పెండ్ చేయండి మున్సిపాలిటీ యాక్ట్ను నిర్వీర్యం చేస్తున్న పాలక మండలి మూడు నెలలు గడిచిన నిర్వహించి నిర్వహించని సర్వసభ్య సమావేశం చైర్మన్కు వంత పాడుతున్న కమిషనర్ అదనపు కలెక్టర్కి ఫిర్యాదు చేసిన ప్రతిపక్ష కౌన్సిలర్లు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది కరెంట్ ఒక ఇట్లుండదు కథ మన దగ్గర కరెంటు పోయింది ఎందుకంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఒక ఇట్లుంటుంది కథ చీకట్లా బతకాలి మళ్ళీ కరెంట్ ఇస్తున్నాం కరెంట్ ఒక్క నిమిషం పోయినట్లని చెప్పేసి కాక చెప్తుంటాడు డైలాగులు ఇక ఇక కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు అట్లా జరుగుతూ ఉందంట ఇది నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే హత్యను యాక్జెంట్గా చిత్రీకరించారు మూడు నెలలు గడుస్తున్న పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వలే కొడంబియాల ఎస్ఐపై బాధిత కుటుంబం ఆరోపణ తమకు న్యాయం చేయాలని మల్లన్న టీంను ఆశ్రయించిన మృతుడి తల్లి తన కొడుకును హత్య చేసి చేసిన దోషులను దోషులను శిక్షించాలని డిమాండ్ ఎస్ఐపై ఎస్ఐని వివరణ కోరగా స్పందించకుండా జారుకున్న అడన్న అఖిల్ పాష కనీసం దీని మీద స్పందిస్తలే అంట హత్య చేసిండు దీనిపైన విచారణ చెప్పమంటే కనీసం ఇట్లుండదట కథ మంత్రి కొప్పులకు పదవిలో కొనసాగే అర్హత లేదు బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ విమర్శలు చేసిండు ఇక హాస్టల్లోకి చొరబడి విద్యార్థిని గాయపరిచిన కుక్క అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించిన సిబ్బంది కేశవపట్నంలోని ఎస్సీ హాస్టల్లో ఘటన వీధి కుక్కల భయం ఎక్కువైందన్న గ్రామస్తులు కుక్కల పంచాయతీ వచ్చింది మొత్తం ఎందుకనంటే రాష్ట్రాన్ని పరిపాలించేదే కావలి కుక్క కాబట్టి ఈ కావలి కుక్కల పంచాయతీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది ఒక ఆరోపణ మాత్రం వినిపిస్తుంది చూడాలి మరి ఏం చేస్తుంది రామగుండాని విద్యా సంస్థలకు కేంద్రంగా మార్చాలి సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కలవేన శంకర్ డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్య పరిరక్షకులు పాత్రికేయులు సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమైనది సమాజ హితానికి కృషి చేస్తున్న విలేకరులు అభినందనీయులు అన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే కుక్కలు బాబోయ్ కుక్కలు ఎర్రబూడ కాలనీలో వీధి కుక్కల బీభత్సం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుని కరిచిన కుక్క అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో బాలుడిపై కూడా దాడి చేసిందంట పాపం మొత్తం మొత్తం కుక్కల కథనే వస్తుంది అంతా కూడా రాజేంద్ర నగర్ల జరిగిందంట ఇది ఇక బొక్కల కంపెనీ వెనకాల ఎవరి హస్తం ఉంది ఇరవై రోజులుగా కొనసాగుతున్న గ్రామస్తుల దీక్ష కంపెనీని మూసేయకుండా అడ్డుకుంటుంది ఎవరు కంపెనీ వెనకాల ఎవరి హస్తం ఉందో విచారణ చేపట్టాలన్న గ్రామస్తులు బడాబాబు అండతోనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణ ఇక బొక్కల కంపెనీపై తీర్మాన మల్లన్న తీ తీర్మాన మాలన సందర్శించి మద్దతు తెలిపాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారంట చూడాలి బొక్కల కంపెనీ ఇట్లా ఈ బొక్కలతో రకరకాలు చేస్తారంట కథంతా వాసన వస్తుంది అట్లా అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లి గ్రామం దగ్గర ఇక జియో అటెండెన్స్ యాప్ తో ప్రభుత్వం వేధిస్తుంది వికారాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీస్ ముందు అంగన్వాడీల నిరసన తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉందట అంగన్వాడి కార్యకర్తలు రాచకొండ న్యాయవాదిపై దాడి చేసిన వారిని శిక్షించాలి ఎల్బీ నగర్ కోర్టు ముందు న్యాయవాదుల ధర్నా న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టాలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక పేదల భూములపై పెద్దల అంటే పెద్దల కన్ను గద్దల కన్ను అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ భూమి ప్రస్తుతం ప్రైవేట్ భూమిగా మార్చిన రెవెన్యూ అధికారులు సుచంగా ధరణి దరిద్రం ఎట్లుందో ఎమ్మెల్యే అండతో ఇరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తూ ఉన్నారని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఒక వార్త కనిపిస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులపై తీవ్ర ఆరోపణలు కబ్జాదారులకు పంపు వంత పాడుతున్న అధికారులు ఇది కథ ఎక్కడికక్కడ ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పార్టీ వాళ్ళే చేసుకున్నారు ఉద్రి దారి తీసిన హాత్ యాత్ర రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ ప్రేమ్సాగర్ రావు గ్రూప్ బెల్లంపల్లిలో రెండు వర్గాల బాహాబాహి రెచ్చిపోయి వాహనాలపై విరుచుకుపడిన వైనం అది స్థానానికి ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు ఇంకేడ ముందర పడుతుంది కథ అక్కడ సీనియర్ వర్గం జూనియర్ వర్గం అంట కొట్టుకుంటారు ఇక అక్కడ ప్రేమ్సాగర్ రావు సంబంధించి ఇక ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలి ధరణితో ఏజెన్సీ ప్రాంత రైతులకు అపార నష్టం ఏజెన్సీ ప్రాంతాల్లో వివాదాస్పద భూముల్లో పెద్ద ఎత్తున బీజేపీ నేత డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చెప్పినటువంటి మాట రెచ్చిపోతున్న మట్టి మాఫియా అనుమతులు లేకుండా నిద్రమత్ర మైనింగ్ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడతా ఉంది నిర్మల్ జిల్లాలో జరుగుతున్నటువంటి కథనం తతంగం పైన ఒక కథనం కనిపిస్తుంది శనార్థి తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ఏడిస్తారే జిల్లా కలెక్టర్ విని పత్రం అందజేసిన టీయూడబ్ల్యూజేఎస్ ఎఫ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది జర్నలిస్టులకు ఇళ్ళు కావాలంటున్నాము జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ చలిపోదు ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి ఇలా జర్నలిస్టులకు మంచిగా ఉండాలి పాపం సౌకర్యాలు ఉండాలి అని చెప్పేసి కాక మంచి పెద్ద పెద్ద డైలాగ్లు కొట్టిండు రెండు వేల పదిహేనులో కొట్టిండు అవతల పడ్డాడు ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఏం లేదు గద్దెనెక్కిస్తేందుకు జర్నలిస్టులు కావాలి మీ గురించి గొప్పగా రాస్తేందుకు జర్నలిస్టులు కావాలి పబ్లిక్ తెలిపేటందుకు జర్నలిస్టులు కావాలి కానీ జర్నలిస్టుల గురించి జర్నలిస్టుల జీవితాల గురించి కనీసం అవసరం లేదు ఎందుకనంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని కథ మరి జర్నలిస్టులు ఒక్కసారి పోనుకుంటే అవుతుంది కదా మరి మనం గిట్లనే ఉందాం గట్లనే ఉందాం అంటే గట్లే పోతు లెక్క ఇక ఖాళీగా ఉన్న క్వార్టర్లు క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలి జిఎం ఆఫీస్ ముందు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ధర్మ ధర్నా చేసిండ్రు ఇక ఎస్ఓటి జిఎం కు దరఖాస్తులు అందజేసింది ఇది శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అయితే ఒకసారి దిశ చూద్దాం దిశ యుఎస్ అధ్యక్ష పరిలో మరో భారత సంతతి వ్యక్తి పోటీ చేస్తానని ప్రకటించిన వివేక్ రామస్వామి ప్రకటన చేస్తున్నందుకు గర్వంగా ఉందని వెళ్ళడి మరొక అంటే ఇప్పటికే మనము బ్రిటన్లో బ్రిటన్ అధ్యక్షుడు ఇప్పుడు రిషి సినాఖ్ మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటా ఉన్నాం అంటే భారత సంతతి చెందినటువంటి వ్యక్తే అయితే ఇప్పుడు యుఎస్ లో కూడా భారత సంతతి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉందంట రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష బరిలో మరో భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి నిలబడున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆయన ప్రకటించారు యుఎస్ ఆదర్శాలను పునరుద్ధరి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించాడు ఇక నాకు ప్రాణహాని ఉంది నా చుట్టూ కొత్త వ్యక్తులు కదలిక పెరిగాయి కదలికలు పెరిగినాయి ఇంటి చుట్టూ భద్రత పెంచండి అని చెప్పేసి పోలీసులకు చీకోటి ప్రవీణ్ చెప్తున్నాడట క్యాసినో రెచ్చిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కుక్కల దాడులు ఒకే రోజు పది మందికి పైగా గాయాలు ఫిర్జాదిగూడలో జింకను చంపేసిన కుశునకాలు ప్రత్యేక వ్యవస్థ ఉన్నా పట్టించుకొని సర్కార్ వేసవిలో మారుతున్న కుక్కల ప్రవర్తన కుక్కల ప్రవర్తన మారుతున్నాడ మరి చెప్తుంది అంటే వాటికి మొత్తం ఇట్లా ఏంది డిప్రెషన్లో అంట తర్వాత అవి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం మైండ్ అంతా ఉల్టా అవుతుందట ఇక మరి మేర చెప్తుంది మాంసం దొరుకుతుంది అని పిల్లలు తప్పుతుంది అని చెప్తున్నా ఇక సమ్మర్లో జిహెచ్ఎంసీలో రోజుకు సగటున వందకు పైగానే ఘటనలు కుక్కల హక్కులు సరే మనుషుల ప్రాణాల సంగతి ఏంటి చెప్పమ్మ మరి మేయర్ గారు బ్యాలెన్సింగ్ చర్యలు అవసరం అంటుందా సుప్రీంకోర్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది బాలుడిపై కుక్క కుక్కల దాడికి ఘటన సుమోటగా స్వీకరించిన హైకోర్టు నేడు విచారణ వారం వ్యధి వ్యవధిలో రెండు కేసులు నమోదైనయంట అక్కడ అంబర్ బాగంబర్పేటకి సంబంధించి బాలుడు మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనము అటువంటి హింసాత్మక విజువల్స్ వేయద్దు కాబట్టి మనం వేస్తలేం ఇక కవితపైనే ఈడీ గురి ఎంక్వైరీకి ఆమె వ్యక్తిగత మాజీ యాడిటర్ బుచ్చుబాబు అనుమతించిన సిబిఐ స్పెషల్ కోర్టు స్కామ్కు సంబంధించిన కీలక భేటీలకు గోరంట్ల హాజరు ఆర్థిక అంశాలపై శరత్చంద్రారెడ్డికి సలహాద సలహాలు ఇచ్చిందట స్టేట్మెంట్లో ఆయన ఏ ఏ విషయాలు వెల్లడిస్తారు ఆయన సమాధానాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయి కవిత ఆర్థిక మూలాలపై అధికారులు ఆరా తీసే ఛాన్స్ కనిపిస్తూ ఉందంట మరి కవిత మెడకి అంటే అక్క మెడకి ఇట్లా మొత్తం ఉచ్చు బిగుస్తూ ఉంది అని చెప్పేసి కథనాలు కనిపిస్తున్నాయి కానీ మరి ముందర లేదా లేదనేటువంటిది చూడాలి మరి ముందర పడితే బీజేపీకి అంతో ఎంతో మరి ఉంటుంది లెక్క లేకపోతే బీజేపీని నమ్మే పరిస్థితి ప్రజల్లో ఉండదు ఆ విషయం ఆలోచించుకుంటే మంచి ఉంటుంది ఇక ఈడీ విచారణకు కవిత మాజీ సీఏ సిబిఐ స్పెషల్ కోర్టు పర్మిషన్ సౌత్ గ్రూప్ వివరాలపై ఆరా తీసే ఛాన్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అని చెప్పేసి గోరెంట్ల బుచ్చుబాబుకి సంబంధించి తర్వాత అక్కడ గతంలోనే శరచందారెడ్డి వీళ్ళందరినీ కూడా తీసుకువెయనరు ఆరోపణ చేస్తే దాడులు చేస్తారా ఫామ్ హౌస్లో కుక్కకు ఉన్న విలువ మనుషులకు లేదా కేసీఆర్ను వ్యతిరేకించారనే కేటీఆర్ను వ్యతిరేకించారనే సాయన్నకు అవమానం బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ బీజేపీ నేత మురళీగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిండు అక్కడ ఇది తాండూరుకు సంబంధించి తాండూరులో బీజేపీ నేత ఇంటిపైన దాడి చేసిన తర్వాత ఆయన పైన దాడి చేసేసి బీభచ్చం సృష్టించరు అయితే ఇది అంటే ఎంత కూడా గుట్కా వ్యాపారం కథా వ్యాపారం అంతా కూడా ఇదేది పైనట్ రోహిత్ రోహిత్ రెడ్డి చేస్తారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి గుట్కా కంపెనీలు కూడా ఉన్నాయంట ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంత కూడా చేస్తున్నారని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు మాజీ మంత్రి ఫ్రీలాన్స్ ఫ్రీలాన్స్ ఆఫర్ అనుమతులు లేకున్న విక్రయాలు గతేడాది జూన్ నుంచే అమ్మకాలు ఇంకా సెటిల్ కాని ల్యాండ్ ఇష్యూస్ ప్రతి నెల రేట్లు పెంచుతూ కలెక్షన్లు వసూలు చేస్తూ ఉన్నారంట డెబ్బై నాలుగు ఎకరాల భారీ ప్రాజెక్టు కొల్లూరులో ప్రీమియం విల్లాస్ ఏం లేదు బ్రోచరీ వేసుకుంటే కథం ఉటినే భూమి లేకుండా భూమి అమ్మవచ్చు అర్ధరాత్రి హైడ్రామా రామకృష్ణనగర్లో ఇండ్ల కూల్చివేత అడ్డుకున్న కార్పొరేటర్ విజయారెడ్డి అరెస్ట్ చేసి టానాకు తరలించిన పోలీసులు అంటూ పంజగుట్ట సమీపంలో ఎర్రమంజిల్ కాడ ఇక కొంటే అలా కొనకపోతే ఇలా వడ్ల కొనుగోలుపై రాష్ట్ర సర్కార్ ప్లాన్ మార్చి ఒకటిన సెంట్రల్ మినిస్టర్తో మీటింగ్ ఎలాంటి నిర్ణయం వచ్చినా కు అనుకూలంగా మార్చుకునేటువంటి వ్యూహం చేస్తూ ఉందంట ఏ కేంద్రం ఓకే చెబితే కారు మైలేజ్ పెంచుకునే ఆలోచన లేదంటే సెంట్రల్ను బదనాం చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నట్టు అసలు యాక్చువల్గా వడ్లు కొనేది ఎవరు ఎవరు ఉంటారు ఎఫ్సీఐగా ఉంటుంది అసలు యాక్చువల్గా ఎఫ్సీఐకి ఇస్తారు ఎఫ్సీఐ అంటే ఎవరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే మళ్ళీ కొంటనే మేము కొన్నామని చెప్పుకుంటారు లేకపోతే ఇట్లుంటుంది అంటే పెళ్ళికి పోతే భోజనానికి రమ్మంటేనేమో నేనున్నా మా మనమడు అని అంట మా నేనున్నా మా మన్మడు కూడా ఉన్నాడు భోజనానికి వస్తాను ఇక కొట్లాట ఉందంటే నేను ముసలి మా పిల్లగాడు పిల్లగాడేనాయ ఏడ కొట్లాటైతుంది మాతోనే అనట గట్లున్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కథ అంటే ఒకవేళ కొంటమంటేనేమో మేమే కొనిపించినామని చెప్తారు కొనమంటేనేమో కేంద్రాన్ని బదనం చేసే కార్యక్రమం పెట్టుకుందట రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏజెండా పేరిట కేసీఆర్ మోసం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు నా సవాల్కు కేటీఆర్ సిద్ధమా ఐపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూ ఉన్నాడు మరి మావోయిస్టుల ఏజెండా అంటేవి కదా మరి ఏమైంది కథ గట్టుంటాన ఇక దురదృష్టంతోనే నిలిచిన పాలమూరు దుర రంగారెడ్డి దురదృష్టం అంట అదృష్టాలు దురదృష్టాలు తర్వాత చేతి హస్తవాసి కథా కార్ఖాన ఈ రేఖలు ఇవన్నీ కూడా ఉంటాయో మరి దురదృష్టవశాత్తు నిలిచిపోయినాయి అట ఇది పాలమూరు రంగారెడ్డి పనులు త్వరలో ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాం త్వరలో అంటే ఇంకేమో ఇక ఎలక్షన్ ఇక ఇక వెల్ స్పేస్లో ఎస్పెన్లో ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి చందన్వెల్లిలో పన్నెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఆ సంస్థ యూనిట్ ప్రారంభంలో కేటీఆర్ చెప్తున్నమాట ఇట్లున్నది కథ అయిపోయినట్ట ఇది పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదా హైదరాబాద్ చూద్దాం ఆదా హైదరాబాద్ ఆజ్ కీ బాత్ ఈనాడు భారత సమాజాన్ని ప్రకృతి వనరులు సంపదను రాబందులు పీక్కు తింటున్న మన రాజకీయ వ్యవస్థలు ఇక ఈ రాజకీయ వ్యవస్థ సకాలంలో బహుళజాతి సంస్థలు అంబానీ ఆదానీ లాంటి దేశీయ కార్పొరేట్ సంస్థలు దళాలలో బ్యూరోక్రాట్లు వైపు మన దేశ సంపద దోచుకుంటుంటే రెండో వైపు సామాన్యుడు కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ విద్య వైద్యం కోసం నిత్యం జీవన పోరాటం సాగిస్తున్నాడు ఏది ఏమైనా ఒక్క మాటలో చెప్పాలంటే మన భారత సమాజం చెరిగిన విస్తరి విస్తరాకులాగా మార్ తయారైంది అని చెప్పేసి మంచి ఆచకీబాతం రాసిండు కనకమాడి కనక మామిడి సన్ని అంటే అసలు పరిస్థితి ఏమైంది ఏం చెప్తున్నారు తర్వాత ఏం జరుగుతూ ఉందంటే ఇట్లున్నది కథ ఆరోపణలు చేస్తే దాడులు చేస్తాం వీధుల్లో కుక్కలు రౌడీ వీధి రౌడీల్లా బీఆర్ఎస్ నేతలు పోలీసులపై దాడి చేసిన కేసులు పెట్టలేని అసమర్థులు ఫామ్ కుక్క కుక్కపిల్ల ఉన్న కుక్కపిల్లకు ఉన్న విలువ మన బిడ్డలకు లేదా మనుషుల ప్రాణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విలువ లేదు జిల్లాలో క్రిమినల్స్ను ప్రోత్సహిస్తున్న పోలీసును సస్పెండ్ చేయాలి మీడియా సమావేశంలో బీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇక మురళీకృష్ణ కుటుంబ సభ్యులకు పరామర్శ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది అయితే నిజంగా కూడా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఫామ్ హౌస్ కాదు అక్కడ ఫామ్ హౌస్ శ్రీము గారి ప్రగతి భవన్లో ఉన్నటువంటి కుక్కకు ఉన్న విలువ మన బిడ్డలకు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు బండి సంజయ్ వాస్తవం ఎందుకంటే గతంలో అక్కడ ప్రగతి భవన్లో ఒక కుక్కపిల్ల చచ్చిపోతే ఆ కుక్కపిల్ల అట్లా చచ్చిపోతుంది నువ్వు ఎవరు ఈ పశువులు డాక్టర్ ఉంటారు కానీ ఏమిటి ఏం డాక్టర్ అంటారు వాళ్ళని వెటర్నరీ డాక్టరా వెటర్నరీ డాక్టర్ని సస్పెండ్ చేసి పడేసినారు ఎందుకు సస్పెండ్ కుక్క కుక్కపిల్ల ఎట్లా చచ్చిపోతుంది అట్లయితే అస్వస్థత గురైంది మేము ఇంత మటన్ చికెన్ పెట్టినాం ఎట్లా చచ్చిపోయిందని చెప్పేసి ఎవరి డాక్టర్ని సస్పెండ్ చేసిండ్రు అంటే పిల్ల చచ్చిపోతే అంటే ప్రగతి భవన్లో ఉన్న కుక్క పిల్ల చచ్చిపోతే డాక్టర్ని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి మరి పేదల బిడ్డలని పీక్కొని తింటుంటే మరి కనీసం ఎవరిని సస్పెండ్ చేసినరు ఎవరేం చేసిన చేసినరు మరి ఎవరిపైన చర్యలు ఉండాలి నిజంగా ఒకవేళ మరి ఈయన మున్సిపల్ శాఖ మంత్రి మరి ఏం చేస్తా ఉన్నాడు సమా అంటే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుక్కల కోసం ఓన్లీ కుక్కల నియంత్రణ కోసమే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ పైసలు ఎక్కడ పోయినాయి ఎవడు సమాధానం చెప్పాలి మాట్లాడాలి కదా దీనిపై దీనిపైన ఇది పరిస్థితి బండి సంజయ్ ఆరోపణలు ఆరోపణలు చేస్తే దాడులు చేస్తారని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు అక్కడ తాండూరులో మురళీకృష్ణ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించుండు భారతీయ జనతా పార్టీ నేతను ఇక ఆఫ్ ద మేయర్ పీఠం మేయర్ ఎన్నికల్లో షెల్లి ఓబెరాయ్ విజయం సుప్రీం తీర్పుతో ఓటే ఓటే అని నామినేట్ సభ్యులు ఇక ఓటింగ్ కు దూరంగా ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహించినరు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది పదిహేను సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ఇప్పుడు మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది షెల్లి ఒబేరాయ్ మేయర్ అయింది ఇక ఈపీఎఫ్ఓలో ఐదు వందల డెబ్బై ఏడు ఉద్యోగాలు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సి ఈ నెల ఇరవై ఐదు నుంచే దరఖాస్తుల స్వీకరణ రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది అయితే ఆదాబ్ హైదరాబాద్లో ప్రత్యేక అంటే రెగ్యులర్గా ఇవి కథనాలు వస్తూ ఉన్నాయి అంటే పోటీ పరీక్షలకు సంబంధించి తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి రోజు అంటే ఎప్పుడు వచ్చిన ఉద్యోగాలను అప్పుడు క్లియర్గా చెప్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ యూపీఎస్సీ ప్రకటించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వార్త కనిపిస్తుంది ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్సే విజయం భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకు వెళ్తాం కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజ్యాంగం మంట కలుస్తుంది నాగాలాండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూసుకోవచ్చు ఇక ఉద్దవ్ ఠాకరేకు సుప్రీంలో ఎదురు ఏసీ నిర్ణయంపై స్టేకు నిరాకరణ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీం షాక్ ఇచ్చింది ఏక్నాథ్ షిండే వర్గానిదే అసలు శివసేన పార్టీ అని విల్లు బాణం గుర్తు కూడా షిండే వర్గానిదే ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఉద్దో సుప్రీంలో సవాల్ చేసిండ్రు సవాల్ చేస్తే ఇది కరెక్ట్ కాదు ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయమే కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది మళ్ళీ బెదిరిస్తున్నారు బెదిరింపు కాల్స్పై చర్య తీసుకోండి డీజీపీకి ఎమ్మెల్యే సింగ్ లేఖ రాసిండు అంటే నా నన్ను అని బెదిరిస్తా ఉన్నారు కాబట్టి దానిపైన దృష్టి పెట్టండి అని చెప్పేసి డీజీపీకి పదే పదే చెప్తా ఉన్నాడు మరి డీజీపీ గారు ఏం చేస్తారో చూడాలి కౌన్ బనేగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమెరికా ప్రెసిడెంట్ రసవతరంగా మారనున్న అధ్యక్ష ఎన్నికలు అధ్యక్ష బరిలో నిలవనున్న యువ మిలియనీర్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇండో అమెరికన్ నిక్కీ ఆ హెలీతో పాటు పోటీ చేయనున్న టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి కూడా ఉన్నాడంట భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి చూడాలి మరి ఎవరికి అవకాశం దక్తుంది అనేటువంటి విషయం పైన ఏ కంటోన్మెంట్ సీటుపై పై కన్నేసింది ఎవరు మొదలైన బీఆర్ఎస్ నేతల పైరవీలు టికెట్ పొందేందుకు హై లెవెల్లో లాబింగ్ రేస్లో ప్రముఖుల అనుచరులు కనిపిస్తా ఉన్నారంట ఇక్కడ నిన్న అంటే ఒకవేళ తిన్నమలన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఇక్కడ ఎవరు అక్కడ క్రిషాంక్ మనే క్రిషాంక్ అంటే ఈ ఈ నేపథ్యంలోనే కొంతవరకు ఇట్లా ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి సరే ఏది ఏమైనప్పటికీ అక్కడ క్రిషాంక్తో తో పాటు తర్వాత ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులు కూడా అంటే సాయన్నకు ఆయన ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెల్లో ఒక కుమార్తె పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే అంటే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి చూడాలి ఎవరికి టికెట్ దక్కుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది తర్వాత మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి అయితే సాయన్న అంత్యక్రియల్ని అధికారికంగా చేయనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇక్కడ కాక కానీ కేసీఆర్ కానీ తర్వాత లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కేటీఆర్ కానీ అందరూ కూడా ఇప్పుడు దశదిన కర్మ ఏదైతే ఉంటుందో దశదిన కర్మకు అందరు వెళ్ళి ఒక దీన్ని మొత్తం మైమర్పించేటువంటి ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది చూడాలి ఏం జరుగుతుంది మరి టికెట్ ఎవరికొస్తా అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది ఇక ప్రాణహాని ఉంది నా ఇంటి వద్ద రెక్కి నిర్వహించినట్లు అనుమానం క్యాసినో నిందితుడు చీకోటి ప్రవీణ్ చేసినటువంటి ఆరోపణలు కనిపిస్తా ఉన్నాయి ఇక అమ్మాయిలు ఫోన్లు వాడద్దు పెళ్లి కాని అమ్మాయిలు ఫోన్ల వాడకంపై బ్యాన్ పెళ్లిళ్ల విషయంలో ఠాకూర్ సమాజం తీర్మానం డ్రగ్స్ కు బానిసలైన వారికి అడిక్షన్ క్యాంపు ఏర్పాటు చేస్తూ ఉన్నారంట అయితే ఈ డ్రగ్స్ బానిసైన వాళ్ళకు అడిక్షన్ క్యాంపు మంచిగా ఉన్నది కానీ ఆడపిల్లలు మరి ఫోన్ వాడద్దు అంటే మరి చూడాలి దానిపైన అంటే వాళ్ళు ఠాకూర్ సమాజం స్పెషల్గా అట్లా నిర్ణయం తీసుకుందంట ఇక ఉద్ధవ్ ఠాక్రేకి ఇట్లా చుక్కెదురైపోయింది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అని చెప్పేసి అక్కడ మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నాడు ఇక ధాన్యం కొనుగోళ్లలో ఇరవై కోట్ల రూపాయల కుంభకోణం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఒక్క మండలంలోనే ఇరవై కోట్ల రూపాయల ధాన్యం ధాన్యం కొనుగోలు దందా బ్రోకర్లుగా మారిన ఐకేపీ సిబ్బంది నకిలీ షీట్లతో కోట్లు కొట్టేసిన రైస్ మిల్లర్ల ఓనర్లు మిల్లర్ల కోసం రైతులుగా అవతారం ఎత్తిన రాజకీయ నాయకులు ప్రభుత్వ టీచర్లు వ్యవసాయమే లేని ఓ రాజకీయ రైతు ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బు కోటి రూపాయల యాభై ఎనిమిది లక్షలంట ఆయనకి వ్యవసాయమే లేదు భూమి లేదు వ్యవసాయం ఎక్కడ కూడా వేయలేదు కానీ కోటి యాభై నాలుగు లక్షల రూపాయలు దేని ద్వారా వచ్చినట్ట వ్యవసాయం చేసే ఆదాయం వచ్చినట్టుగా చూపిస్తూ ఉన్నారంట వీటిలో జరుగుతుంది కథ అధికార పార్టీ అండ అండ చూసుకొని భారీ మోసానికి బరితెగింపు బరితెగించిన వైనం సమాచార హక్కు చట్టమే అస్త్రంగా ఆదా బంధిస్తున్న పరిశోధనాత్మక కథనం అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది ప్రత్యేకంగా ఆదా హైదరాబాద్ పరిశోధన ఇటువంటి కథనాలు అంటే భూములకు సంబంధించి ఎక్కువగా కనిపిస్తాయి తర్వాత ఇక్కడ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలు జరిగినటువంటి వాస్తవం తర్వాత అంటే అమ్మిన భూమిని అంటే ఏవైతే రూపాయి కిలో బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని మళ్ళీ ఏంటి పాలిష్ చేసి మళ్ళీ అమ్ముతారు తర్వాత అదే కాకుండా ఇక్కడ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఇరవై కోట్ల రూపాయల అవకతవకలు జరిగిందని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఖరీఫ్ సీజన్ నుంచి మొదలు మొన్నటి రెండు వేల ఇరవై రెండు రబీ సీజన్ వరకు ఐకేపీ సెంటర్లో జరిగిన ధాన్యం కొనుగోలు దందాలో సుమారు ఇరవై కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం రాసింది చూడాలి దీనిపైన ఐకేపీ సెంటర్లు రైస్ మిల్లర్ల కేంద్రంగా ప్రజాధనం దోపిడీ అవుతా ఉందంట ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కృతనిశ్చయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలోనే రైతు పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా గ్రామీణ స్థాయిలో ఆయా మహిళ సమైక్యలు అంటే ఐకేపీ సెంటర్ల ఆధ్వర్యంలో కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు దీంట్లో మొత్తం కూడా మోసాలు చేస్తూ అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది ఆదాబ్ హైదరాబాద్లో ఇవి ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆమె దగ్గరికి పోదామా ఈనాడు ఈనాడు ఏడున్నది మరి ఏనాడైనా ఈనాడే అంటది చూడాలి మరణ మృదంగానికి ఏడాది ఓ యుద్ధం రక్తపు పుట్టేరు పారిస్తుంది రెండు దేశాల సైనికుల ప్రాణాలను వేలల్లో బలి తీసుకుంది వాటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది మరెన్నో దేశాల్లో కల్లోలను రేపుతుంది ఆహార ఇంధన సంక్షోభానికి కారణమై యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది అంతటి ప్రతికూల ప్రభావాలకు కారణమవుతున్న యుద్ధం ముంగిట దిశగా జరుగుతున్న ప్రయత్నాలు శూన్యం ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలన్నీ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతుండటంతో కలచూపు మేరలో దానికి పరిష్కార మార్గం కనపడడం లేదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై శుక్రవారానికి సరిగ్గా ఏడాది రష్యా నాటో కూటమి మధ్య ఆధిపత్య పోరుకు పోరుగా రూపాంతరం చెందుతున్న ఈ యుద్ధం మున్ముందు మరింత ముదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు దాని పర్యవసరణపై ప్రత్యేక కథనం వేసింది ఆ ఈనాడు దిన పత్రిక అయితే దీనికి సంబంధించి నిజంగా కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అక్కడ ఉక్రెయిన్ చెప్పింది మేము అక్కడ నాటోలో చేరుతామని చెప్పేసి ఉక్రెయిన్ ప్రకటించడం తోటి ఎట్టి పరిస్థితుల్లో మీరు నాటోలో చేరడానికి వీల్లేదు నాటోలో చేరడం ద్వారా అక్కడ రష్యాకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రష్యా దీన్ని వ్యతిరేకించింది మీరు ఒకవేళ తటస్థంగా ఉండండి రష్యాకు మీకు మీకు సహాయ సహకారాలు అందిస్తుంది మీకు చిన్న దేశం కాబట్టి మేము అండగా ఉంటామని చెప్పింది రష్యా అయితే ఉక్రెయిన్ అనేది నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నాటోతో చేర్చ చేరాలనుకుంటున్నాను అని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి చెప్పిండు అయితే ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు మధ్య ఒక యుద్ధ వాతావరణం కొన్ని మొత్తం యుద్ధమే జరిగింది దీంతో ఒక్కొక్క నగరా నగరాలు నగరాలుగా కొన్ని నగరాలని మెల్లిమెల్లిగా యుద్ధం చేస్తూ వచ్చింది రష్యా కొన్ని నగరాలకు మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ చాలామంది ప్రజలు ఆస్తి నష్టం జరిగింది తర్వాత ఇక్కడ ప్రాణ నష్టం కూడా జరిగింది ఇన్ని రోజుల తర్వాత సంవత్సరం అవుతుంటే అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చి ఉక్రెయిన్కి మేము ఆర్థిక సహాయం చేస్తాం తర్వాత ఆయుధాలు అందిస్తాం ఇవన్నీ కూడా చెప్పడంతో ఇంకా యుద్ధం ముదిరేటువంటి ప్రమాదమే ఉంది కానీ యుద్ధం తగ్గించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది ఈయన అడిదిన పత్రికలో అయితే రష్యా చెప్తా ఉంది మేము శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే నాటోలో వాళ్ళు చేరుతా అంటే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు తర్వాత మేము అంటే మేము రెడీగానే ఉన్నాం కానీ వాళ్ళు ఒప్పుకోమంటే మేము కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు యుద్ధం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ ప్రకటన చేసిండు పార్లమెంట్లో దీంతో ఇంకా యుద్ధం ముదిలేటువంటి ప్రమాదమే కనిపిస్తూ ఉంది శుక్రవారానికి ఇది సంవత్సరం అవుతుందంట ఎంతమంది నష్టపో ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది తర్వాత ఎంత లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది తర్వాత దేని దేనికి ఎంత ఖర్చు అయింది అని చెప్పి చూసుకుంటే ఇదంతా కూడా లెక్కలు కూడా వేసింది ఈనాడు దినపత్రిక పత్రిక ఇక సైబర్ నేరస్తుల దండయాత్ర తెలంగాణ వాసులే లక్ష్యంగా ఆన్లైన్ మోసగాళ్ల పంజా దేశంలో ఎక్కడ ఇక్కడే ఎక్కువగా నమోదు రాష్ట్రంలో ఐదేళ్లలో పదకొండు రెట్లకు పైగా పెరుగుదల మొత్తం కూడా సైబర్ నేరాలు పెరుగుతా ఉన్నాయంట దానికి సంబంధించి ఒక కథనం వేసింది ఈనాడు దిన పత్రిక ప్రజల సమస్యలు మాత్రం కనిపిస్తలేవు అంటే ఇది కూడా ప్రజల సమస్యనే కాకపోతుందంటే నేతలు చేసే మోసాలు కథా కార్ఖానా ఇవన్నీ ఉండే ఇలా యువతకు జీవశాస్త్రంలో నైపుణ్య శిక్షణ పరిశ్రమల సహకారంతో చర్చిద్దామని నిర్ణయం మునుముందు బయోలాజికల్ హబ్ దే హాత్మకంగా ఇరవైవ బయో ఆసియా సదస్సు ఈనాడు ముఖాముఖిలో లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ చేసినటువంటి మాటలు చూసుకోవచ్చు ఇక చందన్వల్లి పరిశ్రమ కల్పవల్లి బెంగళూరు తలహాలో ఐటీ కళ వచ్చే ఐదేళ్లలో ఐదు వేల కోట్ల పెట్టుబడులు వెల్స్పెన్ రెండో యూనిట్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది కేటీఆర్ ఫోటో లేకుండా ఈనాడు దినపత్రికల వార్తలు ఉన్నాయి ఇక ఢిల్లీ మేయర్ పీఠం ఆబ్ది అంటూ పదిహేను తర్వాత భాజపా చేజారిన పదవి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక అమెరికా అధ్యక్ష ఎన్నిక రేసులో వివేక్ రామస్వామి ఉన్నాడు భారత సంతతి చెందినటువంటి వ్యక్తి ఇక సీనియర్ వేధింపులు తరలేక పీజీ విద్యార్థి వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం వరంగల్ ఎంజీఎంలో ఘటన నిమ్సుకు తరలించిందంట వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తండ్రి ఆరోపించుతా ఉన్నాడు వేది పరిస్థితి ఇక భూసేకరణ సొమ్ము ముందే చెల్లించండి మీ వాటా రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు డిపాజిట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హెన్నెచ్ చైర్మన్ లేఖ రాసిందట భూసేకరణ గురించి పట్టించుకోనట్టుగా ఇందాక మనం కథనం చూసినాం ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఎదురు దెబ్బ ఈసీ ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఇది కథ ఇక ఆరేళ్ళ నుండితోనే ఒకటో తరగతిలోకి రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి మేడం దగ్గరికి పోదాం మేడం ఏడుందో ఇవి వీడున్నది ఇందులో ప్రధాన వార్త చూసుకుంటే శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతు పాల్గున మాసం శుక్లపక్షం తిరిగి చవితి రాత్రి ఒక గంట ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం రేవతి తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వజ్రం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది రాహుకాలం పగలు ఒక గంట యాభై ఏడు నిమిషాల నుంచి పగలు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉందంట ఇక దుర్ముహూర్తం చూసుకుంటే ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం పగలు మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి పగలు మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉందంట అమృతకాలం రాత్రి అంటే ఆ టైంలో ఉన్నట్టుంది ఒక గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉందంట ఇక ఇది ప్రధానమైనటువంటి వార్త ఇక ఇల్లు ఉన్న వార్త ఇక ఇంకేమున్నది ఇక మొత్తం అంత జోగుడు కార్యక్రమం తెలంగాణ మణికటం ఇక చూసుకో ఇక తెలంగాణ మణి మకుటం అంట జినోమ్ వ్యాలీ ఇటు లెక్క ఇక ఆవిష్కరణ ఘని అంటే ఈ కథలు ఎట్లకైనా ఉంటే ఇదే ఉంటుంది లెక్క ఇక కేసీఆర్ మిషన్ మాకు ఆదర్శం అని చెప్పేసి ఇంటింటికి నల్లాలు ఇచ్చినట్టే ఇంటింటికి నల్లలు ఇల్లు వస్తున్నాయి ప్రజలని చెప్పుకుంటు మరి ఇజ్జతి తట్టుంది అంతా అందరు కూడా ఫిల్టర్ ఇల్లు తెచ్చుకొని తాగుతున్నాం అంది అవుతున్నావు చెప్తుంటే ఇంటింటికి నల్లాలు ఇల్లు వస్తున్నామని ఇక వీళ్ళు చెప్తున్నారు ఇంతేనా ఇక యాసంగి సాగు రికార్డు రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల ఎకరాల్లో పంటలు యాభై మూడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి అని చెప్పేసి ఇక ఈయననే వేసినట్టుగా ఈయన పచ్చ పొలం కనిపిస్తే ఇక పాతపోటులు కనిపిస్తే అవి తీసుకొచ్చి పెడతారు ఇక ఏడ పచ్చ పొలం కనిపిస్తే ఇది మేమే చేసామని చెప్తారు ఏదైనా ఎండిపోతే ఇది అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఇట్లుంటారు లెక్క ఇవి ఇది మన దేశాన్ని వదిలి విదేశాల్లో స్థిరపడేందుకు పదిహేడు శాతం భారతీయులు మొగ్గు అంట ఎవడు కారణము మరి మన రాష్ట్రాన్ని వదిలి బొంబాయి బొగ్గుబాయ్ దుబాయ్ అంటివి ఇవి ఏవి ఎట్టి పరిస్థితుల్లో ఉండనియం ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తాం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు మేము చేయుతో కల్పిస్తామని చెప్తే మరి ఏమే దాని గురించి మాట్లాడుండయి దాని గురించి మాట్లాడది ఆరేళ్ళు ఉంటేనే ఒకటి తరగతి అని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తోంది జేఎన్టీఈలో కొత్త కోర్సులు మా గుర్తింపు వెళ్ళే అని చెప్పేసి ఇక్కడ చూడండి ఒకసారి ఒకసారి గుర్తుపెట్టుకోని ఇక్కడ ఎక్కడన్నా కుక్కల దాడులకు సంబంధించి కానీ తర్వాత హైకోర్టుకు వెళ్ళినట్టుగా అంటే సుమోటో తీసుకొని వాళ్ళ విచారణకు కానీ తర్వాత ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజీకి విద్యార్ విద్యార్థిని పైన అంటే విద్యార్థిని ఆత్మహత్య యత్నం కానీ ఎక్కడ కూడా ఏ జ ఎక్కడ కూడా జరిగినటువంటి వార్తలు కూడా కనిపి ఏం కనిపించినా కానీ తెలంగాణ అద్భుతం ఏ చేస్తున్నారు మంత్రులు చేస్తున్నారు ఆయన చేస్తున్నటువంటి కథను మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మనము దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తర్వాత విశ్లేషించుకోకుంటే వాళ్ళు చెప్పినటువంటిది నిజమే అనుకుంటే డెఫినెట్గా మళ్ళీ బోల్తపడేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది